49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పాడటంలో సమర్థత, వృత్తి పట్ల నిబద్ధత, మనిషిలో విధేయత, ఇవన్నీ కలిస్తే డాక్టర్ కెఎస్ చిత్ర గారు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా. గొప్ప లెజెండ్స్ జానకమ్మ, సుశీలమ్మ వాళ్ళ పాట వింటూ మనందరం పెరిగాం, అంతా ఉంది. కానీ మీరు తెచ్చిన ఒక ఫ్రెష్నెస్, ఇంకా ఎలా పాడాలి పాటని, ఎలా ఎలా పాడచ్చు చాటి చూపించారు. డిక్షనరీ లాగా ఉన్నారు కదా సుశీల గారు, జానకి గారు, ఎల్లారీశ్వరి గారు, జిక్కి గారు. ఐ వాంట్ టు సింగ్ లైక్ దెమ్ బట్ అది రాదు. ఫిల్మ్ మ్యూజిక్ లో మిమ్మల్ని బాగా మెంటర్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే తప్పకుండా ఇళయరాజా గారు పేరు చెప్పాలి. తర్వాత బాలు గారు చెప్పాలి తప్పకుండా, బిగ్ పర్సన్ ఇన్ మై లైఫ్. శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి. చిత్ర గారు వంట చేస్తారా ఇంత పాట పెట్టుకుని? వంట మాత్రం నాకు రాదు. అరే సార్కి ఎవరు ఎవరు చేసి పెడతారు? నేను కిచెన్ వెళ్తే సార్ వేరే ఏదైనా హోటల్ వెళ్తాను తింటానికి. ఇతరుల పాటల స్టైల్స్ మారుతున్నప్పుడు బేస్ వాయిస్ వేసి పెప్పీ నంబర్స్ అలాంటిది ఇంకా పాడాలి అని బాలు గారు, జానకి గారు పాడే ఒక ఫిలిం మలేషియా వాసుదేవన్ గారు, నేను తమిళ్లో పాడుతున్నాను. అది మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అనిపిస్తుంది? మోస్ట్ ఛాలెంజ్ అది ఇలా తిట్లు చేస్తారు అప్పుడు, అయ్యో జానకి గారు నా వల్ల కాదు, అయ్యో ఎలా చేశారో అమ్మ, అయ్యో. కిరవాణి గారితో మీ అనుబంధం గురించి చెప్పండి చిత్ర గారు. ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే ఆ రోజే కిరవాణి గారు సన్యాసం దీక్ష స్వీకరించి వచ్చిన ఫస్ట్ రికార్డింగ్. అప్పుడు నిజంగానే భయం వేసింది అంత. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కసారిగా కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని కుదిపేసింది, బట్ అట్ ద సేమ్ టైం కష్టం మన వాళ్ళకి ఎలా అయినా అయినప్పుడు కష్టం కూడా వేస్తుంది. యాక్చువల్లీ బాలు గారు ఆల్వేస్ యూస్ టు సే ఐ విల్ లివ్ మినిమమ్ 90 ఇయర్స్, బికాస్ ప్రోగ్రామ్ నేమ్ ఇప్పుడు చెప్పలేను. అప్పుడు నన్ను కూడా పిలిచారు, అయితే మై హస్బెండ్ వాస్ ఇన్సిస్టింగ్ నాట్ టు ట్రావెల్ అట్ దిస్ టైమ్, సో ఐ డిడ్ కమ్. దెన్ సార్ రిప్లైడ్ అని రిప్లై చేశారు, అదే లాస్ట్. సిరివెన్న సీతారామ శాస్త్రి గారితో మీకు డైరెక్ట్గా అనుబంధం? ఒక న్యూస్ వినేను, అది కరెక్ట్గా తెలియదు నాకు, కరెక్ట్గా తెలియదు. శాస్త్రి గారు అంత తీవ్రంగా ఉండకపోతే ఉండడం ఎందుకు? నేను అడిగాను సార్, ఎలా సార్ మీరు మీరు ఒక టైంలో మీకు అయిన విషాదం మీ జీవితంలో అప్పుడు మీరు పాడరు ఇంకా అని ఒక దారుణమైన ఒక ఒక విషయం అలా వచ్చేసింది జనంలో, వాట్ మేడ్ యూ రికవర్ అండ్ కమ్ బ్యాక్? చాలా మందికి అది స్ఫూర్తి అవుతుంది. జేష్పర్స్ గారు చాలా సార్లు ఫోన్ చేశారు, బాలు గారు 2-3 times శైలజ గారిని పంపించేశారు. ఆ రోజుల్లో మీకంటే ఏ వద్దు, లైఫ్ కూడా వద్దు. ఎనీవే ఐ కాంట్ కమిట్ సూసైడ్. దెన్ ఎవ్రీబడి సెట్ ఐదు నిమిషాలు కూడా బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా ఒక 2 minutes ఎక్స్ట్రా అవుతుందంటే నాక్ చేస్తూ ఉంటారు, తమ అవసరం అవసరం అని. మీరు అన్నట్టుగా భగవంతుడి చల్లని చూపు మీ మీద ఉంది కాబట్టి ఎంత మందిని ప్రభావితం చేయగలిగారు మీ పాటతో. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి.
అందరికీ నమస్కారం. ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. పాడటంలో సమర్థత, వృత్తి పట్ల నిబద్ధత, మనిషిలో విధేయత, ఇవన్నీ కలిస్తే డాక్టర్ కెఎస్ చిత్ర గారు. శ్రీమతి పి సుశీల గారు నేపథ్య గానానికి ఒక కోట నిర్మిస్తే జానకి గారు ఆ కోటని మరింత విస్తరింపజేశారు. అలాగే వీరిద్దరూ వేసిన పునాదికి మరింత నగిశీలద్ది, రంగులు దిద్ది చిత్రగారు తన ప్రయాణాన్ని కొనసాగించారు. నాలుగు భాషలో అని అనుకుంటాం కానీ ఎన్నో భాషలలో 4 దశాబ్దాలకు పైగా పాడుతూ రాణిస్తూ ఆ పాటల్ని మనసుల్ని హత్తుకునే విధంగా భావాలకందని భాషకు అతీతమైన గాత్రంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం పద్మభూషణ్ డాక్టర్ కెఎస్ చిత్ర గారు. ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్. ఎంత భావోద్వేగంతో వారికి స్వాగతం పలకాలనిపిస్తోందంటే, ఎందుకంటే వారి పాట ఎంతమందికి స్ఫూర్తినిచ్చింది, ఎంతమందికి పర్ఫెక్షన్ అంటే ఏమిటో నేర్పించిన గొప్ప పాట. చిత్రమ్మా నమస్కారం. నమస్తే. స్వప్న ఎలా ఉన్నారు? సుఖమాన. చిత్ర గారు మిమ్మల్ని చూస్తేనే చాలా ఆనందం. ఇది మాట అనడానికి కారణం ఏంటంటే గొప్ప లెజెండ్స్ జానకమ్మ, సుశీలమ్మ వాళ్ళ పాట వింటూ మనందరం పెరిగాం అంతా ఉంది, కానీ మీరు తెచ్చిన ఒక ఫ్రెష్నెస్, ఒక పర్ఫెక్షన్, ఒక ఇంకా ఎలా పాడాలి పాటని ఎలా ఎలా పాడచ్చో చాటి చూపించారు. దానికి మనకు డిక్షనరీ లాగా ఉన్నారు కదా సుశీల గారు, జానయ్య గారు, ఎల్లారీశ్వరి గారు, జిక్కి గారు, వాళ్ళందరూ పాడే పాట విని అలా పాడాలని అనిపిస్తూ నాకు నా స్టైల్లో వచ్చింది అంతే. అయితే ఐ వాంట్ టు సింగ్ లైక్ దెమ్, బట్ అది రాదు. వారిని అడిగితే అసలు ఎవరిని అడిగినా చిత్ర గారి పేరే చెప్తారు. 30 సంవత్సరాలుగా ఎస్పెషలీ తెలుగులో మీకు అసలు మీ ఎంతమంది గాయనీయమణులు వచ్చారు వెళ్ళారు, కానీ మీ స్థానం మాత్రం ఎవ్వరూ అంటే అందుకోలేకపోయారు. సో గొప్ప క్లాసికల్ ఫౌండేషన్ ఉంది మీకు. ఫౌండేషన్ ఉంది, అయితే నేను అది ఇంకా పర్సీవ్ చేయలేదు. ఎందుకంటే కర్ణాటక మ్యూజిక్ పాడాలంటే కొంచెం ఓపెన్ వాయిస్లో అలా పాడాలి కదా, అదే పీపుల్ విల్ ఓన్లీ అక్సెప్ట్ ఆ స్టైల్. అయితే నా అది అలా ప్రాక్టీస్ చేసి సడన్గా ఒక ఫిల్మ్ సాంగ్ పాడాలంటే వాయిస్ టెక్స్చర్ మారుతుంది కొంచెం. సో అది దానివల్ల నేను కర్ణాటక మ్యూజిక్ ఒక పక్క పెట్టాను. ఇంకా కాన్సర్ట్స్ ఏం పెద్దగా చేయలేదు, 2 కాన్సర్ట్స్ చేశాను అంతే. అయితే ఫిల్మ్ సాంగ్స్ ఇప్పుడు పాడుతున్నాను కాబట్టి దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నిజానికి ఒక్కోసారి అనిపిస్తుంది శాస్త్రీయ సంగీత కచేరీ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. ఇందులో చెప్పింది చెప్పినట్టు ఆ మీటర్లో అంతే వాయిస్ వాల్యూమ్ పెట్టి పాడడం ఎంత ఛాలెంజ్ కదా. ఛాలెంజ్ నిజంగానే. అది కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్ కూడా, చాలా అరిచి పాడినట్టు సాంగ్స్ కూడా వస్తుంది, అలాగే చాలా హస్కీగా పాడే సాంగ్స్ కూడా వస్తుంది. ఒక్కరోజు మనం ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఈరోజు ఎలాంటి పాట వస్తుందో మనకు తెలియదు. ఒక్క మన విజయశాంతి గారు ఆ పీరియడ్లో నాకు చాలా ఇలా చాలా ఇమోషనల్ సాంగ్స్ గొంతు యాక్చువల్గా 2 డేస్ రెస్ట్ తీసుకోవాల్సిన అలాంటి సందర్భం కూడా వచ్చింది ఆ టైంలో. అన్ని అలాంటి పాటలు అదన్నీ ఛాలెంజేనా. కానీ మీరు గమకాలు అంత అవలీలగా ఎలా పలుకుతాయి చిత్ర గారు, అంటే అసలు ఎక్కడ ఒక్క స్వరం కూడా అటు పక్క కదిలే అవకాశం కూడా ఉండదు అంత పర్ఫెక్ట్గా. మేబీ చైల్డ్హుడ్ ప్రాక్టీస్. అప్పుడు చిన్నప్పుడు కాలేజీలో ఐ టుక్ మ్యూజిక్ అస్ మై మెయిన్ సబ్జెక్ట్. దాంట్లో మార్నింగ్ 9 నుంచి 3 o'clock వరకు ఒక్కొక్క టీచర్స్ ఒక్కొక్క కీర్తనాలు లేదంటే ఏదైనా వర్ణం అవన్నీ నేర్పిస్తారు. ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత నేను నా ఓమనకుటి టీచర్ దగ్గర వెళ్ళి ఆమె దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను. తర్వాత ఇంటికి వస్తే నా అమ్మగారు, నాన్నగారు వాళ్ళిద్దరూ చాలా స్ట్రిక్ట్. స్వామికి దీపం పెట్టి అక్కడ 1 hour నేను, నా అక్కగారు, తమ్ముడు, 3 కూర్చొని తమ్ముడు మృదంగం వాయిస్తారు, నేను అక్క పాడతాను. సో ఆ టైంలో అక్కకి తెలిసిన కీర్తనాలు అదన్నీ నా నేను కూడా సగంగా పాడుతున్న టైంలో నేర్చుకున్నాను. అలాగే నాకు కాలేజీలో నేర్పించినది, ఓమనకుటి టీచర్ దగ్గర నేర్పించిన దాన్ని
అక్క కూడా. సో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఏ కీర్తన ఎక్కువ పాడేవారు అంటే యూజువల్లీ ఉంటాయి కదా రోజు పాడుతున్నప్పుడు ఒక కీర్తన ఎప్పుడు ఇప్పుడు ఆల్వేస్ ఒక స్వామి చిన్న చిన్న నా మదర్ కూడా కొన్ని కీర్తనలు నేర్పించారు మనకు ఇద్దరికి స్వామి మీద. ఆ తర్వాత ఉన్నదాన్ని కాలేజ్లో అదో ఒకటే అని కాదు, ఆ రోజు ఏం కీర్తన నా అక్క విచ్ఎవర్ షీ లర్న్ షీల్ టీచ్ మీ కాదు, షీ వెన్ షీ సింగ్స్ ఐ విల్ బి లిసనింగ్ అండ్ ఐ నెక్స్ట్ డే ఐ విల్ స్టార్ట్ సింగింగ్ విత్ హర్. అలా ఒక్క చిన్నప్పటి ఆ కీర్తనలో ఒక లైన్ ఏమైనా గుర్తుందా చిత్ర గారు? రంజని మృదు పంకజలోచని, రంజని మృదు పంకజలోచని, రంజని మృదు పంకజలోచని, రంజని మృదు పంకజలోచని, రంజని. ఎంత చక్కటి నిండైన ఒదుగు మీ గొంతులో. ఈరోజు నిన్న ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి చాలా స్ట్రెయిన్ అయిపోయింది వాయిస్. అవును, ఈ కాంటెక్స్ట్లో అడగాలి, కచేరీలు పాడడంలో మనకి శృతి చూసుకోవాలి అంత చాలా ఎఫర్ట్ ఉంటుంది, స్టూడియోలో పాడితే హాయిగా ఉంటుంది, ఈ రెండిట్లో మీకు యాక్చువల్గా ఏది ఇష్టం? ఎందుకంటే ఒక లైవ్ ఆడియన్స్ వింటూ ఉంటే అదొక అది స్పెషల్. యాక్చువల్లీ రికార్డింగ్లో మనం వీఆర్ ఫ్రీ, ఎవరు చూసుకోలేదు, ఏదైనా తప్పు వస్తే కూడా వీ కెన్ సింగ్ ఇట్ అగైన్. అయితే ఒక స్టేజ్ మీద వస్తున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుందో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఏంటంటే అందరూ మొబైల్లో అలా రికార్డ్ చేసుకొని లైవ్ అన్నీ వేస్తున్నారు, అదే మనకు టెన్షన్. ఎందుకంటే సహజం కదా తప్పులు వస్తూ ఉండి, వెన్ వీఆర్ నాట్ వెల్, వాయిస్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్, అలా టైంలో ఇలా లైవ్ కూడా వాళ్ళు పెట్టేస్తే సమ్ టైమ్స్ ఇదే మీ గొప్పదనం చిత్ర గారు. ఎందుకంటే అందరూ ముక్త కంఠంతో చెప్పేది చిత్ర గారి విధేయత, వినయం. మీరు పద్మభూషణ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకున్న తర్వాత కూడా డాక్టరేట్ అందుకున్నారు, ఇంత శాస్త్రం, శాస్త్రీయం, పాట అన్నీ ఉన్నాయి, వీటన్నిటితో పాటు మీకు ఆనరీ డాక్టరేట్ అది చెప్పాలి. నేను ఏదైనా చదివి వచ్చిన డాక్టరేట్ కాదు, ఆనరీ డాక్టరేట్. ఫిల్మ్ మ్యూజిక్లో మిమ్మల్ని బాగా మెంటర్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే, వెదర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఎవరి పేరు చెప్తారు చిత్ర గారు? తప్పకుండా ఇళయరాజ గారు పేరు చెప్పాలి. తర్వాత కీరవాణి గారు, చాలామంది ఉన్నారు నాకు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి, అండ్ ద వే దే లైక్ అస్ టు సింగ్, నో అది ముఖ్యం, అది కూడా ఆ టైంలో నేర్చుకోవాలి అది. సో అందరూ నాకు ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి మ్యూజిక్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ వస్తే కూడా హీస్ ఆల్సో మై గురు, బికాస్ హీస్ టీచింగ్ మీ దట్ సాంగ్. ఎంత గొప్ప మాట అన్నారు. అది కదా, అదే దట్ ఈస్ హిస్ క్రియేషన్. సో వీ ఐ హావ్ టు మేక్ ష్యూర్ ఐ వోంట్ స్పాయిల్ ద సాంగ్, దట్ ఈస్ ద బిగ్ రెస్పాన్సిబిలిటీ. కానీ భాష పట్ల మీకు, తెలుగు భాష పట్ల మీకు ఇంత ప్రేమ కలగడానికి, ఎందుకంటే ఎక్కువ అత్యధిక పాటలు ఏ భాషలో పాడారంటే తెలుగు, తెలుగే వస్తుంది అంటే అంత మీరు మా తెలుగు వారు అయిపోయారు, తెలుగు అమ్మాయి. నాకు చాలా ఇష్టం తెలుగు భాష అంటే, అందుకే ఈజీగా వచ్చింది నాకు భాష. అది మాత్రం కాదు, తెలుగు పాటలు పాడుతున్నప్పుడు డైరెక్టర్స్ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్ వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు, నాకు వేరే దారి లేదు, ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. అలా ఒక పరిస్థితి. నాకు ఒక యోగా మాస్టర్ వచ్చారు అప్పుడు ఇంటికి, ఒక 5-10 ఇయర్స్ నేను యోగా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. మాస్టర్ కూడా ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతారు, పో హీస్ కమింగ్ డైలీ కదా. సో మాస్టర్ దగ్గర నుంచి కూడా ఇలా మాట్లాడడం నాకు కొంచెం అలవాటైంది. బాలుగారు చెప్పాలి తప్పకుండా, ఎ బిగ్ పర్సన్ ఇన్ మై లైఫ్, బికాస్ ఒక్కొక్క ప్రొనన్సియేషన్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దానికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, దాన్ని బాలుగారు ద్వారంగానే నేను నేర్చుకున్నాను. సో హీస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎ మెంటర్. భాష నేర్చుకోవడం ఎలా రాసుకుంటారు పాటని? నాకు తెలుగు చదవడం వచ్చింది, చదువుతాను. ఐ కెన్ రీడ్ ద తెలుగు స్క్రిప్ట్. అయితే నేను నా బుక్లో రాసుకున్నప్పుడు మలయాళంలో రాసుకుంటాను, ఎందుకంటే ఈజీ. అండ్ ఎప్పుడైనా నాకు అవసరం, నాకు కొంచెం కొన్ని రోజులు తెలుగు అది పాడలేదంటే
కొంచెం అలా మర్చిపోతున్నాను కదా. సో డైలీ ప్రాక్టీస్ ఉండాలి కదా. సో మన నా బుక్లో ఎప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మలయాళం, ఎక్సెప్ట్ హిందీ మాత్రం హిందీలోనే రాసుకుంటాను. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్లో మలయాళం రాసుకున్నప్పుడు చిన్న డిఫరెన్స్ వస్తుందని. అది హిందీ మాత్రం హిందీలో, మిగతా అన్ని లాంగ్వేజెస్ మలయాళం. మీరు పాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంత అన్ని పాటలు మంచి పాటలు అయినా కూడా ఏదో ఒక రికార్డింగ్కి వెళ్తున్నాం అంటే మనకు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. అలా ఎవరి రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు మీరు అరే వాళ్ళు ఏం పాట వస్తుంది ఈ గమకం మనం ఇంకా బాగా వెళ్దామా అని అలా అలా ఉంటుంది కదా? అది హ్యాపీనెస్ కాదు, టెన్షన్స్ వస్తుంది. కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఈరోజు ఎలాంటి పాట వస్తుందో, మనకు అది నా గాత్రంలో రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి అని ఒక పెద్ద ఇది ఉంది కదా. సో అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. ఎవరెవరు? అదే ఇళయరాజా గారు, శరత్ గారు. శరత్ గారు అయితే ముందు అర్థం అవడానికి ఓ రోజు పడుతుంది మాకు వినడానికి. అలా సమ్టైమ్స్ ఒక సాంగ్ అలా అయ్యింది నాకు, అది సాయ్ ఏది, బేసిక్ సాయ్ ఏది అని తెలియకుండా ఒక పాట పాడాను శరత్ గారికి. ఏ పాట? అది మూవీ నేమ్ సింధూర రేఖ అని. దాంట్లో నోట్స్ ఎక్కడెక్కడో పోతుంది. ప్రణతోస్మి గురువాయుపురేశం, ప్రతిదినమను చేత స్మర హరి పాదం. నరురా పరిపూర్ణమే తరరా కరుణానిధి సత్యం వ్రతభరిత తత్వం మమ హృదయం భక్తి స్వరలుళితం ప్రణతోస్మి. అదే బేసిక్ సాయదని అర్థం అవుతుంది, అయితే ఎక్కడెక్కడ పోతుందో నోట్స్ నోటేషన్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ అయిపోయాను. శరత్ గారి పాటలన్నీ కొంచెం మీరు ఫస్ట్ పాడింది అంటే ఫస్ట్లో పాడిన పాట మధురం గాయతి శరత్ గారి. అది ఫస్ట్ కాదు, శరత్ దగ్గర కొన్ని పని చేసిన తర్వాత తీసిన ఆల్బమ్. అదే అసలు అంటే చాలా క్లిష్టమైన పాట, కష్టమైన పాట. ఆ ఆల్బంలో అన్ని మంచి సాంగ్సే, ఇప్పుడు కూడా అది వింటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. చాలా గొప్ప పాటలు పాడుతూ ఈ క్రమంలో మనం సీనియర్ గాయని మండల పాటలు ట్రై చేస్తూ ఉంటాం నేర్చుకుంటున్నప్పుడు. నిజంగా కాన్సర్ట్స్ కోసం అని అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన లిరిసిస్ట్ వైరముత్తు గారు ముందు నాకు, నేను కేరళ నుంచి వచ్చాను, కొన్ని తమిళ సాంగ్స్ కొన్ని తెలుసు, అయితే బాగా ఎక్కువ పాటలు తెలీదు. సో అప్పుడు వైరముత్తు గారు నాకు సుశీల గారు పాడిన ఒక 2 క్యాసెట్స్ ఇచ్చేసి, ఇది మీరు నేర్చుకొని మీ గొంతులో పాడి నాకు క్యాసెట్ పంపేయండి అని ఇచ్చేసారు. సో అది నాకు ఒక పెద్ద గుడ్ అడ్వైస్ అండ్ గుడ్, అది మంచిది కదా. సో ఒక్కొక్కటి నాకు టైం దొరికినప్పుడు అన్ని సుశీల గారి ఏదైనా ఒక పాట ఆల్బమ్ నుంచి కొత్త సాంగ్స్ రాసేసి అది నా గొంతులో నేను ట్రై చేసి తర్వాత అన్ని సాంగ్స్ ఇచ్చిన అన్ని సాంగ్స్ పాడేసి నేను వైరముత్తు గారికి పంపించేసాను. సో అది నాకు నా డిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, మ్యూజికాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నీ చాలా హెల్ప్ అయ్యింది. అలాగే ఇళయరాజా గారు అడ్వైస్ చేసినది ఎక్స్ప్రెషన్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ విను. దాంట్లో ఒక సిట్యువేషన్ నేను చెప్తే దానికి ఎలా కావాలో ఆటోమేటిక్గా అమ్మ ఇస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ మోర్. నాకు నా మనసులో ఏముందో అది అలాగే అమ్మ పాడతారు అని. సో అప్పుడు అమ్మ పాటలు కూడా చాలా విన్నాను. తర్వాత మలయాళంలో చాలా సాంగ్స్ జానకి అమ్మ ఇద్దరు పాడారు, అయితే కాన్సర్ట్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ చాలా ఎక్కువ నేను ప్రాక్టీస్ చేశాను. సుశీలమ్మ పాటల్లో, తెలుగు పాటల్లో ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేశారా? పాడనా తెలుగు పాట, అది నేడే ఈనాడే, అలాంటి కొన్ని పాటలు తెలుసు. సుశీలమ్మ గారు ఎంత మెచ్చుకుంటారు చిత్ర గారి పాటని. వీళ్ళందరూ సీనియర్ గాయని మనులు అందరూ, మీరు అఫ్ కోర్స్ మీరు కూడా చాలా సీనియర్, బట్ వాళ్ళు మన అందరికంటే సీనియర్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రస్తావించినా మీ పేరు తీసుకొస్తుంటారు, మీ పాటలోని గొప్పతనాన్ని చెప్తుంటారు ఎంత బాగా పాడుతున్నారని చెప్పి. సో గురువుగారు మిమ్మల్ని చూసి చాలా మురిసిపోయి ఉంటారు కదా, మీ పాట విని మీరు ఇంప్రూవ్ అయింది, మీరు పురోగతి సాధించి ఇంత సాధించి జీవితం. నేను చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు టైం దొరుకుతుందో అప్పుడు పోయి నా టీచర్ని మీట్ చేస్తాను. అలా టీచర్ కూడా బిజీగా, క్లాసెస్ కాన్సర్ట్స్ అలా టీచర్ కూడా బిజీగానే ఉన్నారు. నేను ఊరు వెళ్తున్న టైంలో ఉన్నారంటే వెళ్ళి చూస్తాను. ఏమంటారు మీ పాట విని, మీ సినిమా పాట విని ఏమంటారు?
షీస్ ఆల్వేస్ ప్రౌడ్ షీ ఆల్వేస్ ఆల్ వాళ్ళ టీచర్ బయోడేటాలో కాదంటే అన్ని అన్ని చోట్ల నా పేరు కూడా రాసింది. సంతోషం, ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప ప్రయాణం చిత్ర గారు. ఇలా కొనసాగిస్తున్న తరుణంలో ఎప్పుడు మీకు అంటే ఇతరుల పాటల స్టైల్స్ మారుతున్నప్పుడు, ఉదాహరణకి నేను ఈ టైప్ పాట పాడలేదు అని ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు బాగా బేస్ వాయిస్ వేసి పెప్పీ నంబర్స్ అలాంటిది ఇంకా పాడాలి అని, అన్ని పాడని ఇది పాడలేదే అలాంటి బాణి ఏమన్నా అనిపించిందా మీకు? ఫస్ట్ నేను ఇలా రికార్డింగ్ వెళ్ళి అక్కడ అయ్యో నా వల్ల కాదని అయిన ఒక సాంగ్ ఉంది, అది చాలా నాకు ఇబ్బంది అయిపోయింది. నా ఫాదర్ ఉన్న టైంలో, నా ఎంట్రీ టైం అది, అప్పుడు డబ్బింగ్ మూవీస్ వస్తుంది కదా, అదే బాలు గారు జానకి గారు పాడే ఒక ఫిలిం మలేషియా వాసుదేవన్ గారు, నేను తమిళ్లో పాడుతున్నాను. దానికి థియేటర్కి వెళ్ళి అలా పాట వాళ్ళు వేస్తారు కదా మనం నేర్చుకోవడానికి, పాట వింటే డిఫరెంట్ నవ్వు. మెయిల్ లైన్ ఒక ఒక మా ఒక లైన్ పాడితే జానకి గారు నవ్వు, అదన్నీ ఒక్కొక్క నవ్వు డిఫరెంట్. అయ్యో నా కార ఆ టైంలో నవ్వంటే ఫేస్లో వస్తుంది, శబ్దంలో రాదు. అయ్యో నేను చాలా భయపడ్డాను. నేను అప్ప దగ్గర నా ఫాదర్ దగ్గర చెప్పాను, నన్ను విల్ గో ఐ కాన్ డూ దిస్, నాకు నవ్వు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్నెస్ అని కొత్తది కదా, నాకేం తెలియదు. గట్టిగా నవ్వాలి, డిఫరెంట్ సేమ్ నవ్వు కాదు, ఆ నవ్వులోనే వేరియేషన్స్. అయ్యో నా వల్ల కాదని నా అప్ప ఏం చెప్పారంటే, ఎక్కడైనా ఎలాగైనా వచ్చేసారు కదా, ఇప్పుడు నేను పాడనని వెళ్ళిపోతే అది మంచిది కాదు, సో ట్రై చేయి, బాగలేదంటే వాళ్ళు వేరెవరి చేత అయినా లెట్ దెమ్ మేక్ సంబడి ఎల్స్ సింగ్, అప్పుడు కొంచెం సరి ట్రై చేద్దాం, నా వల్ల కాదు అది నాకు తెలుసు కానీ తప్పకుండా పర్ఫెక్షన్ నాకు రాదు, అయితే ట్రై చేద్దాం అని ట్రై చేశాను. ఆ పాట ఉంది, ఒరిజినల్ ఉందో లేదో నాకు తెలియదు, పాడేసి వచ్చేసాను అంతే. ఏదో సేమ్ నవ్వు వచ్చింది, డిఫరెంట్ నవ్వు రాలేదు. నిజంగానే మీరు చెప్తుంటే నవ్వింది మళ్ళీ చెండు, ఆ పాట వింటారు మీరు జానక్ గారి పాట, నవ్వింది మళ్ళీ మళ్ళీ చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, గట్టి గట్టిగా నవ్వులు వస్తాయి. ఆ పాట ఏమో తెలీదు, అదే లేకపోతే సిరిమల్లె పువ్వల్లే నవ్వు, అదే అది అది కూడా సిరి చిన్న పల్లవిలో లైన్స్ లేదు, నవ్వు మాత్రం. మేబీ చరణంలో లైన్స్ ఉన్నాయి, పల్లవి మొత్తం నవ్వు. అది మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది? మోస్ట్ ఛాలెంజ్, అది ఇలా టిక్కుల్ చేస్తారు అప్పుడు, చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయిపోయింది. అయ్యో జానకి గారు నా వల్ల కాదు, అయ్యో ఎలా చేశారో అమ్మ. అయ్యో జానకి గారు ఆ పాట మీరు వినే ఉంటారు కదా, కన్నడ రెండు రాగాలు అభోగి తోడి కలిసి వస్తాయి, శివశక్తి శివశంకరి నాలిగే తోరు శివనను చరిసెద కాంపిటీషన్స్ లో పిల్లలు పాడతారు, నేను పాడలేదు, పిల్లలు పాడుతున్నారు, అది విన్నా. దానికోసం మనం తయారవ్వాలి కదా, సో అప్పుడు విన్నాను. అంటే నేను నేర్చుకోలేదు, వెరీ డిఫికల్ట్ సాంగ్, వెరీ డిఫికల్ట్. అలా మీకు అంటే శరత్ గారు పాట పాడితే ఇంకా అసలు ఒక విధంగా సంగీతాన్ని జయించినట్టే, ఎందుకంటే అంత కష్టమైన పాట మీరు పాడేశాక ఇవన్నీ అట్లీస్ట్ ఒక మీటర్లో సాగుతాయి, అక్కడైతే అర్థం కాని కష్టమైన పాటలు ఎలా పాడతారో మీరు అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అంటే చాలా గంటలు మీకు అవలీలగా ఇలా టేక్ ఆర్టిస్ట్ మీరు చిత్రగారని కూడా అంటారు. అదేం కాదు, రిహార్సల్స్ కావాలి, తప్పకుండా రిహార్సల్స్ చేసి రికార్డ్ చేస్తాను. అయితే అప్పుడు అన్ని లైవ్ రికార్డింగ్ కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే కూడా అది అలాగే వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వాయిస్ మాత్రం మిక్స్ చేద్దామని ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏదైనా తప్పులు ఉంటే సార్ ఆ లైన్ మాత్రం నేను మళ్ళీ ఒకసారి పాడేస్తానని చెప్పేసాను. అయితే ఇళయరాజా గారు మాత్రం అదే ఒప్పుకోరు, లైవ్లో పాడేశారు కదా, నేను కరెక్షన్స్ అడిగాను అప్పుడు, ఇది ఇప్పుడు ఇలా ఇది ఇలా లెట్ ఇట్ బీ లైక్ దిస్, బట్ ఫ్యూచర్లో మళ్ళీ పాడుతున్నప్పుడు ఈ ఇలాంటి మిస్టేక్స్ రాకుండా చూడు అని చెప్పేస్తారు. అప్పుడు బాధ లేదా? బాధ కాదు, అదన్నీ అడ్వైసెస్ కదా. అయ్యో అంటే బాధ అంటే సే ఎనీథింగ్ నో సార్, అంటే బాధ అంటే మీరు అంత సాధించిన సింగర్గా
తప్పకుండా గురువు సమానులు చెప్తే అయ్యో నేను గురువు గారి ఎక్స్పెక్టేషన్ అందుకోలేదే అని ఒక బాధ ఉంటుంది కదా. అది ఉంటుంది. అయితే నేనే చెప్పాను నన్ను మళ్ళీ మరొకసారి పాడతాను అని, వదిలే అది వదిలే ఇది ఇలాగే లెట్ ఇట్ బి లైక్ దిస్ విల్ డూ ఇట్ నెక్స్ట్ సాంగ్లో అలాగే చెప్పారు. తెలుగులో మీరు పాడిన చాలామంది సంగీత దర్శకులు కీరవాణి గారు వాళ్ళందరూ మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక సరస్వతి దేవిలాగా అంటే అంత గొప్పగా మీ పాటని ఆదరిస్తారు ఆరాధిస్తారు. కీరవాణి గారితో మీ అనుబంధం గురించి చెప్పండి చిత్ర గారు. కీరవాణి గారిని ఫస్ట్ కలిసేది చక్రవర్తి సార్ దగ్గర పాడుతున్నప్పుడు అసిస్టెంట్గా. ఎప్పుడు మాట్లాడరు, చాలా సైలెంట్గా ఉంటారు అక్కడ. మ్యూజిక్ మాత్రం నేర్చుకొని నేర్పించి అలా వెళ్ళిపోతారు. అలా మొదలైంది కానీ అంటే చక్రవర్తి గారితో ఉన్నప్పుడే అప్పుడు పరిచయం అయింది. తర్వాత కీరవాణి గారు మ్యూజిక్ చేసినప్పటి నుంచి నేను చాలా చాలా మంచి మంచి సాంగ్స్ పాడాను. కీరవాణి గారు కూడా ఇలాగే వర్కింగ్ స్టైల్లో సిట్యువేషన్ అదన్నీ నాకు భాష తెలియదు అని తెలిసి డీటెయిల్డ్గా చెప్తారు. ఒక్కొక్క వర్డ్ మీనింగ్ ఎలా ఉంది దానికి. అది బాలు మోస్ట్ ఆఫ్ ద టైమ్ బాలుగారితో సహగం రికార్డింగ్ పెడతారు. ఒక సండే లేదంటే ఏదైనా ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 5 ఫిల్మ్స్ సాంగ్స్ అన్నీ ఒకేసారి రికార్డ్ చేసినట్టు అరేంజ్ చేస్తారు. సో అప్పుడు బాలుగారు హెల్ప్ కూడా నాకు వస్తుంది. కీరవాణి గారు కూడా డీటెయిల్డ్గా చెప్పేస్తారు. సో అదొక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి. హీస్ ఆల్సో సింగర్ నో, సో హీ కెన్ ఎక్స్ప్రెస్, హీ కెన్ హెల్ప్ మీ మోర్. కానీ అన్ని అన్ని పాటలు అద్భుతమైన పాటలు, అందరికీ ఆఫ్ కోర్స్ బాగా రికాల్ ఉంటుంది. బట్ ఒక విషయం, కీరవాణి గారి దగ్గర పాడుతున్నప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇస్తూ ఉంటారు. హీల్ మేక్ అస్ మోర్ అండ్ మోర్ కంఫర్టబుల్. వేణువై వచ్చాను ఆ పాట నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజే కీరవాణి గారు సన్యాసం దీక్ష స్వీకరించి వచ్చిన ఫస్ట్ రికార్డింగ్. అప్పుడు నిజంగానే భయం వేసింది. యూజువల్లీ కొంచెం ఫ్రీగా ఉంటాం కదా. ఆ రోజు హీ వాజ్ టోటలీ ఇన్ దట్ సన్యాసి కాస్ట్యూమ్, దండు అదన్నీ పెట్టుకొని మెదియడికి ఏం చెప్తారు, వుడెన్ పాదుకలు అలా అదన్నీ వేసి స్టూడియోలో ఒక స్వామి, నిజంగానే ఒక స్వామి వచ్చినట్టు అనిపించింది. అప్పుడు చాలా భయం, టెన్షన్ వచ్చింది, ఎందుకో తెలియదు. ఆ అట్మాస్ఫియర్ మొత్తం సైలెంట్గా ఒక డివైన్ అట్మాస్ఫియర్ అప్పుడు. ఇప్పుడంటే నేను ఆ టైంలో కాదంటే ఇంకా 2 డేస్ తర్వాత ఆ సాంగ్ రికార్డ్ చేశానంటే నేను ఇంకా బెటర్గా పాడి ఉంటాను. అది ఆ టెన్షన్లో నాకు ఇప్పుడు వింటున్నప్పుడు అయ్యో అది ఇంకా కొంచెం బెటర్గా పాడొచ్చు అని నాకు చాలాసార్లు అనిపించింది. అది హైయెస్ట్ నోట్ లాస్ట్ అది అంటే ఇంత రేంజ్ క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళకి మామూలుగా రేంజ్ పరిధి కొంచెం నీకు నాకు స్టార్టింగ్లో కొంచెం తక్కువ రేంజే ఉంది. పాడడం వల్ల రేంజ్ ఇంప్రూవ్ అయ్యింది. యాక్చువల్లీ ఐ హావ్ టు టెల్ యూ దట్ ఏ రహమాన్ గారికి అంజలి అంజలి అన్నీ పాడుతున్నప్పుడు అదే ట్రయల్. తర్వాత ఏమైందంటే చాలా హై రేంజ్ సాంగ్స్ తీసుకొస్తారు నా కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్స్. ఇది చాలా హైగా ఉంది అని చెప్పి మీరు అంజలి పాడలేదు అంతే ఉంది దీంట్లో కూడా అలాగే చెప్పేసి తర్వాత అన్ని సాంగ్స్ చాలా పైన అయిపోయింది నాకు. చాలామంది సాంగ్స్ పైన రేంజ్లో పాడారు. అసలు మస్ట్ లిసన్ గ్రేటెస్ట్ హిట్స్ లిస్ట్లో మన కన్నానులే పాట వరల్డ్ లిస్ట్లో, ఇట్స్ నాట్ ఈవెన్ అంటే ఇండియా మాత్రం కాదు, ఆ వరల్డ్ లిస్ట్ లో బాంబే సాంగ్ ఉంది అంటే గార్డియన్ వాళ్ళు వేసిన లిస్ట్. ఎలా అనిపిస్తుంది చిత్రమ్మకి? చాలా సంతోషం. యాక్చువల్లీ ఈ కన్నానులే రికార్డింగ్ తర్వాత రహమాన్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేసి అది మళ్ళీ ఆ రికార్డింగ్ టైంలోనే నాకు చెప్పారు, కొంచెం ఒక ప్యాథోస్ ఫీల్ వస్తుందా చిత్ర గారు, నాకేదో కొంచెం ప్యాథోస్ ఫీలింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది, ఇంకా కొంచెం హ్యాపీగా ట్రై చేస్తారా, ఇంకా కొంచెం హ్యాపీగా అలా చెప్పేశారు. అయితే మైనర్ స్కేల్ ఉంది కదా దాంట్లో, ఆటోమేటిక్గా ఒక చిన్న ఒక అది వస్తుంది మెలంకలీ అదే. సో మ్యాక్సిమం నేను ట్రై చేశాను హ్యాపీగా నవ్వుతూ పాడడానికి ట్రై చేశాను. అయితే అది అందరికీ నచ్చింది. దాంట్లో హిందీ వర్షన్లో కూడా 2 సాంగ్స్ నేనే పాడాను. తర్వాత రహమాన్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ ఒక ఆడియో కంపెనీ నుంచి అన్ని సౌత్ ఇండియన్ సింగర్స్ అయిపోయింది, సో ఒక్క పాట అయినా నార్త్ ఇండియన్ సింగర్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలని. సో హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ కన్నానులే, సో
ఉరికే చిలక ఆ సాంగ్ నేను మీ పర్మిషన్తో నేను ఇంకెవరికైనా ఇచ్చాను. హరిహరన్ గారు, కవితా కృష్ణమూర్తి గారు. కవితా కృష్ణమూర్తి గారు అక్కడ నార్త్ ఇండియన్ సింగర్ కానీ మన తమిళ, బాంబే కదా. అవును, అంటే వీళ్ళిద్దరు ప్రస్తావన తీసుకొచ్చాం. వీళ్ళిద్దరు ప్రపంచ స్థాయికి, కీరవాణి గారు, ఏఆర్ రెహమాన్ గారు. ఇప్పుడు నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్, సో వి ఆర్, వి ఆల్ ఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ కదా. అంటే సో అన్ఎక్స్పెక్టెడ్. ఆఫ్ కోర్స్ కీరవాణి గారి పాటలు మనం రాగయుక్తంగా చూస్తే దేర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్స్, బట్ ఏదైనా ఒకటి ఆ పేరు పైకి వచ్చింది. అదే పైకి వచ్చింది, రైట్. భారతీయ సంగీతం నిజంగా ప్రపంచ పటంపై దూసుకెళ్ళిపోతుంది. ఇన్ని పాటలు వెస్టర్నర్స్ పాడగలుగుతారా అని, బికాస్ వెస్టర్న్ పాటలు మనం అన్ని పాడుతున్నాం. అలా చిత్ర గారు మీరు ఎప్పుడైనా వెస్టర్న్ ట్రై చేస్తారా? నాకు ఆ స్టైల్ ఎందుకో రాలేదు. అయితే ఈ ఈ మధ్య పిల్లలందరూ ఎంత ఈజీగా పాడుతున్నారు. యోడ్లింగ్ టోన్ అయితే సరే, ఏదైనా వెస్టర్న్ ఒక గాత్రం వేరే కదా, చాలా ఈజీగా పాడుతున్నారు. నేను అదే వాళ్ళందరూ ఈజీగా పాడుతున్నారు, నాకు ఎందుకు రాలేదు అని. అయితే అది ట్రై చేయలేదు, మేబీ ఆ ట్రైనింగ్ వెళ్తే నాకు వస్తుందే ఏమో. మీ ప్రయాణంలో మీరు పాడిన మంచి సాహిత్యాలలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యాలు చాలా పాడారు. మహానుభావులు మనకి చాలా కష్టకాలం, కోవిడ్ తర్వాత చాలా మంది మన వాళ్ళు, మన గురువులు అని వెళ్ళిపోయారు. తెలుగు సంగీతంలో ఉండే గాయని మణులు చాలా మంది మీరు గుర్తు చేసుకున్నారు చిత్ర గారు. లతాజీ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఒక ట్రిబ్యూట్ కూడా చేశారు, అది ఎలా అనిపించింది? లతాజీ పాటలో ఉండే వాట్ ఈస్ దట్ స్పెషల్ క్వాలిటీ యు లవ్? నేను పుట్టినరోజు నుంచి లతాజీ సాంగ్స్ చాలా చాలా ఎక్కువ విన్నాను. యాక్చువల్లీ కేరళలో హిందీ సాంగ్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మా పాత మలయాళం సాంగ్స్లో కూడా హిందీ సాంగ్స్ నుంచి తీసిన సాంగ్స్ కొంచెం అలా సేమ్ సాంగ్స్ అలా మలయాళంలో కూడా వచ్చింది. సో అలాంటి పరిస్థితిలో కంపల్సరీగా మనం హిందీ సాంగ్స్ వింటూ ఉంటాము. ఇంట్లో కూడా నా డాడీ రఫీ సాబ్కి పెద్ద ఫ్యాను. సో అలాగే ఇంట్లో ఆల్వేస్ ఏదైనా హిందీ సాంగ్స్ ప్లే అవుతూ ఉంది. లతాజీ సాంగ్స్ నేను ఫస్ట్ నాకు చాలా అట్రాక్టివ్ అయి ఉన్నది మీరా భజన్స్. ఐ లవ్ హర్ మీరా భజన్స్. ఎందుకో ఒక ఒక డివోషన్ ఏదో ఒక ఇంకొక ఒక మూడ్కి తీసుకెళ్తుంది లతాజీస్ వాయిస్. నంద నందన దిట్టుపడియామై సావరు సావరు. ఆ ఆల్బంలో అన్ని సాంగ్స్ నాకు ఇష్టం. కిను సంగ ఖేలు హోలే ఇందులోనేనా కాదు, దీంట్లో ఇంకొకటి మాయి 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 మాడో తుప్పునామా పరుణ్యారే దినాన. అది ఇంకొకటి ఓ జీ హరి నీత గయే గొంతు బాగలేదు పాడడానికి కష్టపడుతున్నాను. ఎంత మంచి మంచి భజన్స్ ఇవి. అది ఈ ఈ సాంగ్ ఇది ఎవ్రీడే మార్నింగ్ ఐ యూస్ టు ప్లే అట్ మై హౌస్. సో అది ఏదో ఒక మంచి మూడ్, నాకు ఒక డివినిటీ, ఒక డివైన్ మూడ్. తర్వాత చాలా ఫిల్మ్ సాంగ్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మీరు గొంతు కలిపిన చాలా మంది మేల్ సింగర్స్ ఉన్నారు, బట్ చాలా పెద్ద లెజెండ్స్ మనం చెప్పుకునేది యేసుదాస్ గారు. మీ ఆల్మోస్ట్ మిమ్మల్ని మెంటర్ చేశారు ఆయన కూడా ఒక విధంగా, ఒక పక్క బాలు గారు. సో వీళ్ళిద్దరు పక్కన, అంటే వీళ్ళిద్దరితో కలిసి పాడుతున్నప్పుడు ఎలా ఉండేది మీకు యేసుదాస్ గారితో మీ అనుబంధం? బికాజ్ ఆయన శాస్త్రీయ నేపథ్యంతో వచ్చిన గొప్ప విద్వాంసులు. యేసుదాస్ గారితో పాడి నేను నా స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ పాడినది యేసుదాస్ గారితో. తర్వాత కాన్సర్ట్స్కి పిలిచారు. సో యేసుదాస్ గారి సగం కొన్ని ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 కాన్సర్ట్స్ నేను చేసి ఉంటాను. ఫిల్మ్ సాంగ్ కాన్సర్ట్స్. తర్వాత యేసుదాస్ గారి తరంగిణి మ్యూజిక్ అని ఒక మ్యూజిక్ లేబుల్ ఉంది, దాంట్లో కూడా నేను చాలా క్యాసెట్స్ పాడాను. తర్వాత వాళ్ళకి ఒక వాయిస్ బ్యాంక్ అని ఒకటి స్టార్ట్ చేశారు యేసుదాస్ గారు. ఆ వాయిస్ బ్యాంక్లో కూడా నా వాయిస్ పెట్టేసి ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త సింగర్స్ని ట్రై చేద్దాం అని చెప్తున్నప్పుడు ఇది వినిపించి అలా కూడా నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చింది. అలా కూడా వచ్చాయి అది ఆపర్చునిటీస్ ఆ రోజుల్లో. తర్వాత తమిళ్లో ఇళయరాజా సార్, స్టార్టింగ్ రాజా సార్కి,
తర్వాత అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ రాజా సార్ పిలిచారు, రాజా సార్ పాడించేశారు అని అదొక అడ్రస్తో చాలా మా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అని నా చేత పాడి. ఈ సందర్భంలో చిత్ర గారు ఒకే ఒక్క లైన్ రాజా సార్తో మీరు పాడిన ఏదైనా పాట, రాజా సార్ కోసం పాడిన పాట, అఫ్కోర్స్ మా అందరికీ నిన్ను కోరి వర్ణం వచ్చే అవన్నీ సింధు భైరవ్ పాటలు, బట్ మీరు ఏదైనా మీకు నచ్చినవి, చాలా పాటలు ఉన్నాయి కాబట్టి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందును ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతుకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు ఉండగా. ఎంత ఇది యాక్చువల్లీ ఇది చాలా సహజమైన పరిస్థితి కదా చిత్ర గారు, ఇప్పుడు ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి రికార్డింగ్ ఉండి మీకు దగ్గు జలుబు ఎప్పుడైనా లేకపోతే గొంతు పట్టేసింది అనే సందర్భాలు ప్రతి వాళ్ళకే వస్తాయి. నేను మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను అలా కోల్డ్ ఉన్న టైంలో. కరెక్ట్గా నాకు ఎప్పుడు కోల్డ్ వస్తుందో అప్పుడు ఏఆర్ రమణ్ గారు పిలుస్తారు. అప్పుడు నేను అయ్యో సార్ నాకు గొంతు సరిగా లేదు, కోల్డ్ ఉంది, రండి మీ కోల్డే నాకు కావాలి, ఇప్పుడు వాయిస్ డిఫరెంట్ టోన్ వస్తుంది నాకు, డిఫరెంట్గా మీరు మీ వాయిస్ డిఫరెంట్గా రికార్డ్ చేద్దాం, వచ్చేయండి వచ్చేయండి అంటారు. అలా చాలా చాలా సాంగ్స్ కోల్డ్, మోస్ట్లీ 80% సాంగ్స్ కోల్డ్తోనే పాడాను. ఎంత ఆశ్చర్యం అంటే టు మెయింటైన్ యువర్ వాయిస్ మీరు ఇవి తినకూడదు అవి తినకూడదు అన్ని పాటిస్తారా? ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ క్రీమ్ ఏం తినదు, తినను, తినరు అసలు, తినరా నిజంగానే? చేడు చేస్తారా? నాకు లేదు ఇష్టం, ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఎలా తినకుండా ఇప్పుడు నాకు దాని మీద ఇష్టం కూడా లేదు, ఆశ కూడా రాదు. ఇంకా వేరే పట్టింపులు, ఆవకాయలు, కారాలు, కారాలు, ఆయిల్ తినకూడదు. ఎస్పెషలీ కాన్సర్ట్ ఉన్న రోజు నేను అన్ని చాలా బ్లాంక్ ఫుడ్, ఏం స్పైస్ ఆయిల్ లేకుండా ఏదైనా తినేస్తాను. కాన్సర్ట్ ఉన్న రోజు అంటే దాదాపు చాలా రోజులో బోల్డ్ రోజు, నెలలో బోల్డ్ రోజులు పోతాయి కదా. అలా ఇల్ల అలా కాదు. చిత్ర గారు వంట చేస్తారా? ఇంత పాట పెట్టుకుని మీరు చక్కగా ఇంట్లో వంట మాత్రం నాకు రాదు, తినడానికి ఇష్టం అయితే వంట రాదు. అంటే తినడానికి ఇష్టమా? ఏం తింటారు చిత్ర గారు? వాట్ డు యు ఎంజాయ్ ఈటింగ్? ఎంజాయ్, ఐఎమ్ ఏ వెజిటేరియన్. ఎనీథింగ్, ఇడ్లీ, దోశ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. హావ్ యు ఆల్వేస్ బీన్ వెజిటేరియన్? నో నో, కేరళలో ఫిష్ ఇస్ వెరీ ఫేమస్, బట్ ఐ యామ్ నాట్ వెరీ క్రేజీ అబౌట్ నాన్ వెజిటేరియన్. నాకు కొంచెం ద నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. బిర్యానీ అంటే నాకు ఐ డోంట్ లైక్ బిర్యానీ, బికాస్ చూడడానికి అది ఫ్లెష్ అన్నీ ఇలా కలిపి చూడడానికి నాకు అది నచ్చలేదు. సో నాన్ వెజ్ తినే టైంలో ఏదైనా నీట్గా ఉన్న ఒకే ఒక పీస్ మాత్రం తింటాను అంతే. చికెన్ అంటే అది అప్పుడు, ఇప్పుడు ఒక 12 ఇయర్స్ నుంచి నేను ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. సో చిత్ర గారు, ఈ ప్రయాణంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మీకు మీతో కలిసి ఎన్ని పాటలు పాడారు? ఒక్కసారిగా కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని కుదిపేసింది, ఆ సమయంలో మీరు కూడా చాలా ఆందోళన పడ్డారు. యు గేవ్ యువర్ ప్రేయర్స్, ఒక వీడియో బయట వచ్చింది అంటే అందరూ చూసాం. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ లైఫ్? ఎందుకంటే మ్యూజిక్ ఒక ఫిలాసాఫికల్ యాటిట్యూడ్ తీసుకొస్తుంది మనలో తెలియకుండానే, బట్ అట్ ద సేమ్ టైం కష్టం మన వాళ్ళకి ఎలా అయినప్పుడు కష్టం కూడా వేస్తుంది. యాక్చువల్లీ బాలు గారు ఆల్వేస్ యూస్ టు సే ఐ విల్ లివ్ మినిమమ్ 90 ఇయర్స్, బికాస్ హిస్ ఫ్యామిలీ లైఫ్ స్పాన్ ఇస్ సో బిగ్. మదర్ కూడా ఆల్మోస్ట్ షీ వాస్ 100 దగ్గర వచ్చిన తర్వాత షీ పాస్డ్ అవే. సో అలాగే బాలు గారు హీ ఆల్వేస్ యూస్ టు సే ఐ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అని. అప్పుడు కూడా వెన్ హీ వాస్ హాస్పిటలైజ్డ్ వీ ఆల్ థాట్ హీస్ ఎ గుడ్ ఫైటర్ అండ్ హీ విల్ కమ్ బ్యాక్. అలాంటి మెసేజెస్ అన్నీ మనం ప్రే చేసినప్పుడు, సార్కి ఏదైనా కొంచెం మోటివేషనల్ మెసేజెస్ ఉన్నప్పుడు కూడా ఫైట్ అండ్ కమ్ బ్యాక్ అని అలాంటి మెసేజెస్ కూడా నేను ఒక్కొక్క గూగుల్ నుంచి అన్నీ ట్రై చేసి పంపించేశాను. 2 రిప్లైస్ నాకు వచ్చింది హాస్పిటల్ వెళ్ళిన వెంటనే. సార్ ఎలా ఉన్నారు, మీరు హాస్పిటలైజ్డ్ అని న్యూస్ మీ ఫేస్బుక్ పోస్ట్ చూశాను, ఎలా ఉన్నారు అని మెసేజ్ చేస్తే, దిస్ ఇస్ అ స్మాల్ ఇన్ఫెక్షన్, డోంట్ వరీ, ఐ నౌ ఐ నీడ్ రెస్ట్, సో ఐ నోబడీ షుడ్ బాదర్ మీ, అలా చెప్పారు. ఆ మెసేజ్లు కూడా అలాగే చెప్పారు.
టూ డేస్ తర్వాత మళ్ళా హౌ ఆర్ యూ సార్ అని మెసేజ్ చేస్తే మై వైఫ్ ఇస్ గెట్టింగ్ డిశ్చార్జ్ టుమారో, ఫర్ మీ ఇట్ విల్ టేక్ ఫ్యూ మోర్ డేస్ అని వచ్చింది. తర్వాత ఆ ప్రోగ్రాంలో నేను కూడా రావాల్సింది కదా. నేను ప్రోగ్రామ్ నేమ్ ఇప్పుడు చెప్పలేను. అప్పుడు నన్ను కూడా పిలిచారు, అయితే మై హస్బెండ్ వాస్ ఇన్సిస్టింగ్ నాట్ టు ట్రావెల్ ఎట్ దిస్ టైమ్, సో ఐ డిడ్ కమ్. దెన్ సార్ రిప్లైడ్, హీ టుక్ ద రైట్ డిసిషన్ అని రిప్లై చేశారు. అదే లాస్ట్ అంటే విజయశంకర్ గారు టుక్ ద రైట్ డిసిషన్. హీ డిడ్ వాంట్ మీ టు, బికాస్ ఐఎమ్ లిటిల్ అలర్జిక్, నాకు డస్ట్ స్మోక్ అన్ని కొంచెం నాకు అలర్జీ వస్తుంది. అందులో అప్పుడు అసలు ఎలా ఉంది ఆ టైంలో? హీ సెడ్ నో, దే ఇన్సిస్టెడ్ యాక్చువల్లీ యూ కెన్ ఆల్సో కమ్, నో డోంట్ ఫ్లై, యూ కెన్ కమ్ బై కార్ అండ్ డ్రెస్ తీసుకొని అన్నీ సేఫ్గా షూట్ చేద్దామని. బట్ మై హస్బెండ్ సెడ్ నో, యు ఆర్ నాట్ ట్రావెలింగ్ అట్ దిస్ టైమ్ అని హీ టుక్ ద డిసిషన్. సో ఐ డిడ్ గో. ఆల్మోస్ట్ మీకు ప్రొటెక్టర్ లాగా విజయశంకర్ గారు. So because he is the person who said no, we are not going. Anta tarvata ee devastating vaartha vinnappudu prapancham anta ila kudelaipoyindi. Appudu kuda he'll come back, him by other come back anede naaku mind lo ila undipoyindi. He is a good fighter, he'll come back, ade nenu nammanu. Ippudu kuda balagaru leru anedi still we can't believe. I ఎప్పుడు కలవడం లేదు కదా, ఏదైనా ఒక స్వరాభిషేకం అలాంటి ఏదైనా ఒక షోలో కలుస్తానో లేదంటే సార్తో ఉన్న కాన్సర్ట్స్లో. సో హీ సమ్వేర్ ప్రోగ్రామ్ అన్నీ చేసి ఇలా బిజీగా ఉన్నారనుకుంటాను అంతే. స్టిల్ వీ కాన్ బిలీవ్ దట్ ఎనర్జీ, ద ఎనర్జీ అండ్ ద పర్సనాలిటీస్. హీ వాస్ ఎ పిల్లర్ ఇన్ ద ఇండస్ట్రీ, స్ట్రాంగ్ పిల్లర్. కరోనా టైం అందరికీ బోల్డ్ని నేర్పించింది. ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు చిత్ర గారు మీరు పాట అది రికార్డింగ్స్? యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఫస్ట్ 2 weeks అన్నీ చాలా రిలాక్స్ అయిపోయి ఫిలిమ్స్ అన్నీ చూసేసి చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. తర్వాత టూ వీక్స్ అన్న తర్వాత అయ్యో ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చేయడానికి ఏం లేదని ఒక చిన్న టెన్షన్ వచ్చింది. లైఫ్ ఎలా పోతుంది, ఇలా వెళ్తే ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలని ఒక టెన్షన్ వచ్చింది. నేను నాకు చాలా క్లోజ్ అయిన ఒక లేడీ ఉన్నారు, కౌన్సిలింగ్ అని నాకు నా బ్యాడ్ టైంలో అన్నీ నన్ను కౌన్సిలింగ్ చేసి ఆ టైంలో బాలుగారు మెసేజ్ పెట్టారు, ఇలాగే నేను ఒక సాంగ్ చేస్తున్నాను, అది మలయాళంలో కూడా అన్ని భాషల్లో ఆ పాట రావాలి, నాకు మలయాళం ఒక లిరిసిస్ట్ దగ్గర అది పంపేయాలి, అయితే ఐ నీడ్ యువర్ హెల్ప్, ఆ స్క్రిప్ట్ అని మలయాళంలో మీనింగ్ చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వని. సో లిరిక్స్ పంపించేశారు బాలుగారు అలా చెప్పి, తర్వాత అది నేను మలయాళంలో మాట్లాడేసి బాలుగారికి పంపాను. బాలుగారు అది రఫీక్ అహ్మద్ అని లిరిసిస్ట్ మలయాళంలో, ఆ పాట రాసేసి. యూజువలీ సార్ మలయాళం పాడుతున్నప్పుడు డిక్షన్ కోసం బాలుగారు నన్ను అడుగుతారు, చిత్ర ఇది ప్రొనౌన్సేషన్ యూజువలీ హీ హ్యాస్ డౌట్ ఇన్ నా 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 మలయాళంలో నా మూడు ఉంది, నిన్నోరు నిన్నే రెండుమే నా, బట్ ప్రొనౌన్సేషన్ డిఫరెంట్, నిన్నే రెండుమే ఎన్ బట్ ప్రొనౌన్సేషన్ డిఫరెంట్. సో హీఈస్ ఆల్వేస్ డౌట్ఫుల్ అలాంటి పదాలు వస్తున్నప్పుడు. దానికి నేను ఏదైనా డెంటల్ అంటే డి అని రాస్తాను, టీత్లో టచ్ చేసి ప్రొనౌన్స్ చేయాలంటే దానికి పైన డి అని రాసేస్తాను, అప్ అని అంటే అలా రాసేసి పంపిస్తాను, లేదంటే నేనే మాట్లాడి ఎలా వాయిస్ నాకు తెలుగు ఎలా నేర్పించారో అలాగే మలయాళం ప్రొనౌన్సియేషన్ కోసం నేను కూడా కొన్ని అప్పుడప్పుడు నన్ను ఎప్పుడు అడుగుతారో అది చేశాను. ఆ టైంలో సార్ కొన్ని క్రిస్టియన్ డివోషనల్ మలయాళం పాడారు, తర్వాత దీనికి కూడా హెల్ప్ అడిగారు. అప్పుడు నాకు తెలిసింది కోవిడ్ టైంలో ఇంట్లోనే కూర్చొని మార్నింగ్ 10 నుంచి ఏదో 1 hour డైలీ ఫేస్బుక్ లైవ్ చేసి దాని నుంచి డొనేషన్స్ తీసుకొని అన్ని ఇండస్ట్రీలో 4 languages ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిషియన్స్ కోసం సార్ ఇచ్చారట. అప్పుడే నాకు నేను కూడా అనుకున్నాను, అయ్యో నేను ఇంత టైం వేస్ట్ చేశానే తెలియకుండా, మనం కూడా ఇలా చేయవచ్చు కదా అని. తర్వాత కొన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ అలా గర్ల్ చిల్డ్రన్ని హెల్ప్ స్టడీస్కి పెళ్ళికి హెల్ప్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి అని ఛారిటీ షోస్ నేను చేశాను తర్వాత.
అది బాలుగారు ఇన్స్పిరేషన్. ఒక ఈవెంట్ లో మీ చేత డాన్స్ చేయించారు బాలుగారు. అయ్యో అదే టెన్షన్ స్టేజ్ మీద, ఏం చెప్తారో ఏం తెలియదు కదా, అదే టెన్షన్. అదే కొంచెంసేపు ఇలా చూసుకుంటే నాకు వస్తుంది బటర్ఫ్లైస్ వస్తుంది, అయ్యో ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు ఏదైనా ఒకటి. బట్ హీల్ డూ సంథింగ్, హీల్ మేక్ ఫన్ ఆఫ్ మీ. అంటే అవన్నీ గొప్ప మెమరీస్. ఇప్పుడు మనకి మీరు అన్నారు కదా బాలుగారు లేరు అనే ఫీలింగ్ లేదని, అదే ఇవన్నీ మన వెంటే మనతోనే ఉన్నాయనిపిస్తుంది. ఇంత తెలుగులో కూడా ఇంగ్లీష్ లో కూడా ఏదైనా నా ప్రొనౌన్సియేషన్ పట్టుకొని ఏదైనా చెప్తారు ఆల్వేస్. సిరివన్న సీతారామ శాస్త్రి గారితో మీకు డైరెక్ట్ గా అనుబంధం, అంటే రికార్డింగ్స్ వస్తారు, చాలా చాలా బాగా మాట్లాడతారు, నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏ ఏ పాటలు కెన్ వి, అంటే వీఆర్ డూయింగ్ అ ట్రిబ్యూట్ ఐ డ్రీమ్ లో, ఒక ఫ్యూ మినిట్స్ మీరు మీకు నచ్చిన ఆయన పాటల్లో ఆయనతో జరిగిన ప్రయాణం గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి చాలా సాంగ్స్ పాడాను. అయితే చాలా ఇప్పుడు సడన్ గా గుర్తొస్తున్నది ఒకటి, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, అదొకటి. బలపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా, ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, చింత చీరి పంచుకోవా ఆశని శ్వాసని. గొప్ప సాహిత్యాలు పాడుతున్నప్పుడు శాస్త్రి గారు మీ పాట విని చాలా మురిసిపోయి మెచ్చుకుని ఉంటారు, ఎందుకంటే ఆయనకి పాట అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. నేను ఒక 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 న్యూస్ వినాను, అది కరెక్ట్గా తెలియదు, నాకు కరెక్ట్గా తెలియదు. శాస్త్రి గారు నిద్రపోలేదంట ఎప్పుడు, హీ డజంట్ స్లీప్. నైట్ టైం నిద్రపోరు మాకు తెలిసినంత వరకు, అదే డే టైంలో ఎప్పుడో ఆయనకు నిద్ర వచ్చినప్పుడు ఫ్యూ అవర్స్ తప్ప ఆల్ నైట్ ఆయన. సో దానివల్ల స్మోకింగ్ అవన్నీ కొంచెం ఎక్కువైందట. నిద్రపోలేదంటే ఎలా బతకడం. ఆయన అంతే అంత ఇంటెన్సిటీతో ఉండేవారు. మాకు తెలిసింది ఏంటంటే ఎవరో చెప్పారు ఆయన గురించి, అంత తీవ్రంగా ఉండకపోతే ఉండడం ఎందుకు అనేది ఆయన ఫిలాసఫీ. అంటే అంత ఇంటెన్సిటీతో ఉండాలి జీవితం, మనకి అనిపించినట్టు ఉండాలి, నాట్ ఇన్ అ మోడరేటెడ్ వే బట్ లైక్ దిస్ అని అంటారని ఆయన గురించి మాట్లాడిన కొంతమంది బాగా దగ్గర వాళ్ళు చెప్పారు చిత్రగారు. నేను అడిగాను సార్, ఎలా సార్ మీరు నిద్రపోకుండా ఎలా ఎలా, హౌ కెన్ యూ లీవ్ వితౌట్ స్లీప్. దెన్ హీ సెడ్ అదన్నీ ఉందమ్మా. హిస్ లాస్ వాజ్ యాక్చువల్లీ ట్రూలీ ఫెల్ట్ అండ్ ఇండస్ట్రీలో చాలా. ఆ టైంలో మనం, నేను కూడా ఇక్కడ లేదు, ఊర్లో లేదు, సో ఓన్లీ ఫేస్బుక్ ద్వారా కండోలెన్స్ చెప్పాను. మీరు చిత్రగారు మీరు పాటలు రాస్తారు కదా కొంచెం, భజన్స్ అలాంటి ఇష్టమైన? అదే లేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఇన్ని భాషల్లో పాడి ప్రతి స్టేట్లో చిత్రగారి పేరు మారుమోగిపోవడం, అన్ని స్టేట్ అవార్డ్స్ రావడం, హౌ కెన్ వీ అండర్స్టాండ్ అండ్ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ చిత్రమ్మ? అంటే అంత అంత గొప్పగా మీ పాటని ప్రతి భాషలో ఆదరించారు. బహుశా అనకూడదు ఈ మాట, ఏ గాయని మణికి దక్కని ఒక అరుదైన అన్ని భాషల్లో పాడగలను అవార్డ్స్ రావడం. ఎవ్రీథింగ్ గోస్ టు ఆల్మైటీ భగవంతుడు. ఏదో ఒక నా లైఫ్లో కొంచెం నాకు కొంచెం బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, సో అదర్ సైడ్ హీస్ జస్ట్ ఎలివేటింగ్ మీ. దట్ ఇస్ అవర్ వే ఆఫ్ కోర్స్ గాడ్స్ నేచర్స్ కాంపెన్సేషన్ అన్నట్టు. బట్ వాట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ మీరు అవార్డులు అందుకున్న టైంలో? పద్మభూషణ్ ఆఫ్ కోర్స్ హైయెస్ట్ ఆర్డర్. నాకు ఏదైనా ఒక అవార్డ్ వచ్చినప్పుడు హ్యాపీనెస్ అలా లేదు, ఎందుకంటే నా ఫస్ట్ నేషనల్ అవార్డ్ వచ్చిన టైంలో ఐ వాంటెడ్ మై డాడీ, బికాస్ హీ వాస్ ద పర్సన్ హూ వాంటెడ్ మీ టు సింగ్ అండ్ ఫిలిం ఇండస్ట్రీలో పాడడం అనేది కూడా నాకంటే నా డాడీకి ఇష్టం. సో ఐ వాంటెడ్ హీమ్ టు కమ్ విత్ మీ, బట్ హీ వాస్ బెటర్. ఏదో ఒక చిన్న చాలా హ్యాపీనెస్ ఉన్న టైంలో ఏదో ఒకటి ఇలా నువ్వు చాలా ఎక్కువ హ్యాపీ అవ్వకూడదని ఏదో ఒకటి ఇచ్చేస్తారు బాగా. మేబీ దాట్ ఈస్ వై ఐఎమ్ గ్రౌండెడ్ ఐ థింక్, బికాస్ ఆల్వేస్ ఒక మంచిది వస్తే తోడుగా ఒక ఏదైనా ఒక మనసుకి ఒక బాధ కూడా అలాగే వస్తూ ఉంది అన్ని ఎవ్రీ టైం. సో అంత హ్యాపీ ఎప్పుడు నేను అవను.
మీరు ఒక టైంలో మీకైనా విషాదం మీ జీవితంలో, అప్పుడు మీరు పాడరు ఇంకా అని ఒక దారుణమైన ఒక ఒక విషయం అలా వచ్చేసింది జనంలో. అలాగే నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ వి వర్ ఆల్ డెవాస్టేటెడ్, అంటే అసలు ఎలాగా మీరు పాట లేకుండా అని. అఫ్ కోర్స్ మీకైనా బాధ మాటల్లో చెప్పలేనిది. వాట్ మేడ్ యూ రికవర్ అండ్ కమ్ బ్యాక్? బికాస్ దట్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మందికి అది స్ఫూర్తి అవుతుంది. చిత్ర గారు, అది మీ మనసు ఎలా మారింది, ఎలా కన్విన్స్ అయింది ఎస్ జీవితం అంటే ఇలా ఉంటుంది, భగవంతుడు ఉన్నాడు అని? ఆ ఫెయిత్ నుంచి, నాన్ ఫెయిత్ నుంచి ఫెయిత్కి ఎలా వచ్చారు మీరు? అది చెప్పాలంటే ఇనీషియల్ టైంలో నాకు చాలామంది కౌన్సిలింగ్, నాకు తెలియలేని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి జీవితంలో ఇలా పెద్ద పెద్ద అనుభవాలు, వాళ్ళ అనుభవాలు నాతో షేర్ చేసి అలా నాకు తెలియలేని వాళ్ళు కూడా వచ్చారు. చాలామంది ప్రే చేశారు. నేను ఒక మేడం పేరు చెప్పాను, రేఖా రామచంద్రన్ అని, చెన్నైలో. ఎవ్రీడే షీ యూస్ టు కమ్ మార్నింగ్ ఫోన్, ఎవ్రీడే మార్నింగ్ షీ కాల్స్ మీ. నా వాయిస్ అప్పుడు డౌన్గా ఉంటే ఇమీడియట్లీ షీల్ కమ్, షీల్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మీ. అది అలాగే కొన్ని, రవీంద్రన్ మాస్టర్ తెలుసా మీ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్స్ వైఫ్, ఆల్సో షీ ఎవ్రీడే షీ యూస్ టు కమ్ అండ్ షీ యూస్ టు సే లాట్ ఆఫ్ కృష్ణ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్ టు బ్రింగ్ మీ బ్యాక్. సో మెనీ పీపుల్స్ ఎఫర్ట్ ఇస్ దేర్, ఐ హ్యావ్ టు టెల్ యూ. జయసుదాస్ గారు చాలాసార్లు ఫోన్ చేశారు, బాలు గారు 2-3 times శైలజ గారిని పంపించేశారు కొంచెం చెప్పి, బ్రింగ్ హర్ బ్యాక్ అని. ఇంకొక యాంకర్ తెలుసా మీకు, రంజిని హరిదాస్ అని, కేరళలో. ఐ వాజ్ డూయింగ్ ఐ స్టార్ సింగర్ ఆ టైంలో, అప్పుడే దిస్ హ్యాపెండ్. ఐ డి 2011 ఐ డి గో బ్యాక్. సో ఎవ్రీ మంత్ షీ యూస్ టు కమ్ అండ్ స్పెండ్ 2-3 days విత్ మీ టు మేక్ మీ కమ్ బ్యాక్ టు ఫర్ దట్ ప్రోగ్రామ్. ఐ సెడ్ నో, ఐ డెంట్ ఈవెన్ వాంట్ టు లీవ్. బట్ రోజుల్లో మీకంటే అసలు ఏం వద్దు, అదే ఏం వద్దు, లైఫ్ కూడా వద్దు, ఐ డోంట్ వాంట్ టు లీవ్, అదే. బట్ ఆఫ్టర్వర్డ్స్, ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ పీపుల్, కౌన్సిలింగ్ తర్వాత నాకే అనిపించిందంటే, ఎనీవే ఐ కాంట్ కమిట్ సూసైడ్, ఐఎమ్ స్కేర్డ్ టు డూ దట్ ఇఫ్ ఐ డోంట్ డై. సో దెన్ ఎవ్రీబడి సెడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ there are so many people around me who depends on me, especially I have to say about my husband. He resigned his job just for me, but what will he do after that? So many lives is depended on me. So I think I have to stand up, otherwise they all will be down. No, so that made me come back. ఎంత మీరు మీ గొప్పతనం అంటే, మీరు ఇప్పుడు చూసి ఒక ఈవెంట్ లాగా చూసి యువర్ ఏబుల్ టు కమ్ అవుట్. ఆ తర్వాత మీరు పాడిన ఫస్ట్ పాట చిత్ర గారు ఏంటి? మలయాళం శరత్ మ్యూజిక్లో, శరత్ గారి మ్యూజిక్లో. హీ వాంటెడ్ మీ టు కమ్ బ్యాక్ అండ్ హీ ఈజ్ ద వన్ వెయిటెడ్ అండ్ ఇట్ సచ్ అ డిఫికల్ట్ ఫేజ్. కానీ తర్వాత మీరు పాడడం మొదలు పెట్టాక భగవంతుడు మీకు ఎంతమంది మీకోసం ప్రే చేశారు? Actually, I have to say, my family support was so huge. My husband's sister Raji, నా వదిన రాజీ అని, షీ డస్ హోమ్ కేటరింగ్, అదన్నీ. షీ వాజ్ బిజీ ఇన్ బిజినెస్. షీ స్టేడ్ విత్ మీ ఫర్ 2-3 months అండ్ మై సిస్టర్ బీన చేసి, మై సిస్టర్ షీ ఆల్సో, దే ఆల్ హ్యావ్ దేర్ ఓన్ హోమ్స్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, బట్ దే అదన్నీ వదిలేసి నాతోనే నా ఇంట్లోనే ఉండిపోయి ఫస్ట్ నన్ను స్టూడియోకి తీసుకెళ్ళడం వరకు దే స్టేడ్ విత్ మీ. That was a great support. And I have to say my two nieces, one from na husband's side ninchi Lachu ani, and my side my sister's daughter Varsha, they both were with me all the time. All these people were with me, they never leave me for 5 nimshal kuda bathroom vellinappudu kuda oka 2 minutes extra avutundante knock chestu untaru, come out ani. They always scared whether I'll do something. అంత ఇదైపోయారు కదా మీరు అసలు. చిత్రమ్మ, ఏమైనా అంటే మీరు అన్నట్టుగా భగవంతుడి చల్లని చూపు మీ మీద ఉంది కాబట్టి మీకు ఇంత గొప్ప జీవితం ఇచ్చి మీరు ఇంతమందిని ప్రభావితం చేయగలిగారు మీ పాటతో. సో మరి అవార్డ్స్కి మీరు పొంగిపోరు, మరి దేనికి పొంగిపోతారు? మరి ఏది అభిమానులు వచ్చి మీరు పిల్లలతో చాలా చుట్టూ ఉన్నప్పుడు అది నాకు హ్యాపీనెస్, హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే. పిల్లలంటే ఇన్నసెన్స్ అండ్ పాజిటివిటీ, సో ఐ లవ్ బీయింగ్ విత్ దమ్.
ఐ వాంట్ టు బి వన్ అమంగ్స్ దెమ్. చాలామంది ఇన్ని రియాలిటీ షోస్లో మీరు పిల్లలు పాడుతుంటే మీరు మురిసిపోవడం, ఎన్కరేజ్ చేయడం చూస్తాం. కొంతమంది జడ్జెస్ కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉంటారు, మీరు మాత్రం చాలా ఎన్కరేజింగ్గా ఉంటారు. అయితే నెగటివ్స్ కూడా కొంచెం అప్పుడప్పుడు చెప్తాను, లేదంటే దే వాళ్ళకి దే నీడ్ టు గ్రో నెగటివ్స్ కూడా చెప్పాలి కదా. అవును అవును, మనకు కూడా అలాగే కదా. నా డాడీ కూడా ఎప్పుడు ఎన్కరేజింగ్ వర్డ్స్ కంట ఎక్కడెక్కడ నేను కరెక్ట్ చేసుకోవాలి అదే చెప్తారు. అంటే మీరు ఇంతమంది వస్తున్నారు సింగర్లు, బట్ నిలదొక్కునే వాయిస్లు లేకపోతే పాటలు రావట్లేదు అంటారా వాళ్ళకి? లేదు టూ మెనీ వెరైటీ ఆప్షన్స్ అయిపోయారా? ఇప్పుడు ఒక 4 పాటలు పాడతారు లేకపోతే 10 పాటలు పాడతారు, మాక్సిమం 50 పాటలు పాడాక ఇంకా దే హావ్ టు రిలై ఆన్ కాన్సర్ట్స్. ప్లేబ్యాక్ సింగింగ్లో ఒక సస్టైన్డ్ కెరియర్ చాలా మంది వచ్చింది అండి. ముందు తక్కువ కదా, సుశీల గారు, జానయ్య గారు అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ పాడుతున్న టూ గుడ్ సింగర్స్. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క రియాలిటీ షో ఫినిష్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 5 అలాగే వస్తూ ఉంటారు కదా. సో ఎవ్రీ ఇయర్ వీఆర్ క్రియేటింగ్ సో మెనీ సింగర్స్ అండ్ నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సింగర్స్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ వన్ పర్సన్ టు సస్టైన్ కదా. ఒకరే ఇండస్ట్రీలో అలా గెలుచుకోవడం ఇప్పుడు కష్టం. చాలామంది సింగర్స్ ఉన్నారు, అందరికీ ఆపర్చునిటీస్ రావడం కూడా కష్టం. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ సింగిల్స్ అలా జానర్స్ మారిపోయి అది వేరే ఇంకొక. ఈ తరంలో చిత్రగారిని ఆకట్టుకున్న పాట, ఈ తరం గాయని గాయకులు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉన్నారా చిత్రగారు? చాలామందిని మీరు మెచ్చుకుంటూ ఉంటారు, మనసారా మీరు బ్లెస్ చేస్తారు, మీలాగా పాడాలని చాలామంది ప్రయత్నించారు కానీ మీ పాటను అందుకోలేకపోయారు. ఈ జనరేషన్లో ఎనీ యంగ్ సింగర్స్ మీరు బాగా బాగుంది వీళ్ళ పాట, మంచి బ్రైట్, బాగా పాడతారు చక్కగా? చాలామంది ఉంది యాక్చువల్లీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జస్ట్ సే వన్ నేమ్. అంటే చాలామంది ఉన్నారు, చాలా టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు. గాయని కొన్ని శ్రీలలిత, షీ సర్ప్రైజ్ మీ విత్ సమ్ సాంగ్స్ రీసెంట్గా, నాట్ రీసెంట్గా కొంచెం కొన్ని రోజుల ముందు. తను కూడా క్లాసికల్ క్లాసికల్ ట్రైన్డ్ అండ్ ఐ కెన్ సీ హౌ డు యూ సే కల్పన, మన కల్పన లాగా ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక ధైర్యం. కల్పన కూడా వన్ ఆఫ్ వెరీ ఫైన్ సింగర్, వెరీ ఫైన్ సింగర్, బట్ తనకి రావాల్సిన ఆపర్చునిటీస్ రాలేదని అంటే సంగీతం తెలిసిన వాళ్ళు అనుకుంటారు అలా, బికాజ్ షీ హాస్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్, షీ కెన్ హ్యాండిల్ ఆల్ టైప్స్. సింగర్ సునీతతో మీ అనుబంధం, డిడ్ యు హావ్ అ జర్నీ, కలిసి పాడారు కదా? యా, వి డిడ్ టూ త్రీ షోస్ టుగెదర్. ఈ మా టీవీ వాళ్ళ షోస్ చేశాను, అప్పుడు కలిసి ప్రయాణం చేశాను. తర్వాత స్వరాభిషేకం వస్తున్నప్పుడు వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అక్క 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 చెల్లి, అందరికీ యూనివర్సల్ గా చేచి అని పిలుస్తారు మీరు? అంత కేరళలో చేచి పిలుస్తారు, ఇక్కడ అక్క, ఇక్కడ అందరు అమ్మ అమ్మ అమ్మ. అలాగే సింగర్ ఉషా, ఉషా అవును, ఉషా కూడా, షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్ సింగర్. యాక్చువల్లీ ఇంతవరకు నేను చాలా ఎక్కువ పాటలు వినలేదు, మొన్న కాన్సర్ట్కి వెళ్ళి ఆమె పాడుతున్న గజల్స్ వినేసి నాకు చాలా రోమాంచం వచ్చింది. యాక్చువల్గా అంత బాగా పాడారు. మీరంటే అంత ఆరాధన అందరికి, ఎందుకంటే మీరు అన్నట్టు సుశీలమ్మ జానకమ్మ పాటలు అవి పునాదులు. ఆ తర్వాత ఈ జనరేషన్స్కి తగ్గట్టు చక్కటి ఎక్స్ప్రెషను, ఫైన్నెస్, ఇవన్నీ తీసుకొచ్చారు ఎవరంటే చిత్రమ్మ. చిత్రగారు, ఇప్పుడు లైవ్ మ్యూజిక్ అసలు రికార్డింగ్స్ జరగట్లేదు, చాలా తక్కువ. ఇప్పుడు లైవ్ అంతా ఆర్కెస్ట్రేటెడ్గా, ఇది మన కీబోర్డ్ ప్రోగ్రామ్ మ్యూజిక్. మ్యూజిషియన్స్ కోసం, రిటైర్డ్ మ్యూజిషియన్స్ కోసం మీరు పెట్టిన స్నేహనందన చారిటబుల్ ట్రస్ట్, దాంట్లో ఇప్పుడు ఒక 23 మెంబర్స్కి లైఫ్ టైం పెన్షన్ ఇస్తున్నాను. 60 తర్వాత ఇప్పుడు పిల్లలు ఎవరు లేరు చూడ్డానికి, మంచి పొజిషన్లో ఉన్న పిల్లలు ఎవరు లేరు, మెడిసిన్ కోసం కూడా కష్టపడుతున్నారు, అలాంటి రియలీ హెల్ప్ నీడెడ్ ఉన్న మ్యూజిషియన్స్ కోసం ఇది ఈ పెన్షన్. మ్యూజిక్ని ఈ కాలంలో అంటే ఇప్పుడుండే చాలామంది వెరైటీస్ వచ్చేసి చాలామంది సింగర్స్ ఆప్షన్స్ వచ్చిన ఈ తరుణంలో, వుడ్ యూ అడ్వైజ్ సింగింగ్ కెన్ బి ఎ ప్రొఫెషన్ అని? ఐ డౌట్, బికాస్ ఒక ఫ్యామిలీని తీసుకెళ్ళాలంటే వీ నీడ్ మనీ. నథింగ్, మనీ నీడ్స్ ఓన్లీ మనీ, వీ నీడ్ మనీ టు లివ్. సో అలాంటి పరిస్థితిలో ఇప్పుడు చాలామంది సింగర్స్ వచ్చారు కాబట్టి అందరికీ అవసరం వస్తుందో లేదో అనేది అది డౌట్ఫుల్గా. ఒక ఒక మంత్లో ఒక 2-3 రికార్డింగ్స్ అయినా పాడితేనే మనం
వీ కెన్ టేక్ లైఫ్ ఫార్వర్డ్ కదా. సో అలాంటి పరిస్థితిలో మ్యూజిక్ మాత్రం ఒక అంటే దానికి ఏంటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే నిలబడుతుంటారు, అది కూడా ఓన్లీ టైం బౌండ్ అలా వచ్చి వెళ్ళిపోదు. బికాస్ చాలా మంది రియాలిటీ షోస్లో వాళ్ళు పాడుతుంటే దిమ్మ తిరిగిపోయే పాట. అవునవునవును. బట్ ఐ థింక్ దే కెన్ టేక్ బోత్ టుగెదర్. యూ నీడ్ అ జాబ్ అండ్ ఆల్సో యూ నీడ్ టు బి ఫోకసింగ్ ఆన్ మ్యూజిక్. దట్ ఈస్ అ బిగ్ చేంజ్ వి సీ దీస్ డేస్. ఈ తరం చాలా మంది వచ్చారు కాబట్టి చాలా మంది సింగర్స్ ఉన్నారు, అందరికీ ఆపర్చునిటీ. ఇది మాత్రం ఇప్పుడు కోవిడ్ టైం మనకు ఒక బిగ్ లెసన్ కదా, ఎవరికి పని లేరు. సో అప్పుడు ఏదైనా ఒక పర్మనెంట్ జాబ్ ఉంటే మంచిదని మనం అందరు మన మైండ్లో వచ్చింది కదా. సో అందుకే ఫోర్స్ వీ డోంట్ నో రేపు ఏమవుతుందో ఏమో తెలియదు కదా. సో అలాంటి పరిస్థితిలో ఒక జాబ్ ఉంటే అది మంచిది. వెరీ ప్రాగ్మాటిక్. సిస్టర్ గారు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? ఖాళీ టైం అంటే ఇంట్లో ఉన్న టైంలో నాకు క్లీన్ చేయడం, నేను కొన్ని వంట రాదు అయితే మిగతా పనులు అన్నీ చేస్తాను, క్లీనింగ్, వాషింగ్, అదన్నీ చేస్తాను. సార్కి ఎవరు ఎవరు చేసి పెడతారు ఇంట్లో? ఎప్పుడు నాకు ఎవరైనా ఒకరు ఉంటారు. నేను కిచెన్ వెళ్తే సార్ వేరే ఏదైనా హోటల్ వెళ్తారు తినడానికి. ఎంత చక్కటి చిరునవ్వుతో ఇలా ఎప్పుడు అసలు కలకల మని నవ్వుతూ ఉండే చిత్ర గారికి ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు? అసలు కోపం కూడా వస్తుంది, కొంచెం మూడ్స్ ఉంది నాకు. ఐఎమ్ బేసికలీ కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాను నేను. ఒక్కొక్క నీకు నేను ఇప్పుడు ఊర్లో లేనంటే కూడా నేను నా ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తాను, అది అక్కడ పెట్టాను, అది అక్కడి నుంచి తీసి ఇవ్వు అని చెప్తే దే కెన్ డూ. అదన్నీ అలా ఆ ప్లేస్లోనే ఉండాలి. అది కొంచెం అప్పుడిప్పుడు అయిపోయిందంటే నాకు కోపం వస్తుంది. ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద మాత్రం. అంటే తిడతారా ఫస్ట్? క్వైట్ అయిపోతాను. సమ్ టైమ్స్ చాలా కోపం వచ్చిందంటే ఒకవేళ భోజనం అవాయిడ్ చేస్తాను. అప్పుడు ఎవరు వచ్చి బుజగిస్తారు సారేనా? కొంచెంసేపు తర్వాత నేను నాకు బంగారు తల్లి నిజంగా. అసలు మీరు చిత్ర గారు మీరు చాలాసార్లు చెప్పారు అందరితో ఎవరితోనా కోసింగర్తో పాడితే ఎప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అది వాణియమ్మతో పాడినప్పుడు అయితే వాణియమ్మ చాలా ఫాస్ట్ నేర్చుకుంటారు సాంగ్స్. సో నేర్చుకున్న టైంలో ఒక్కసారి వింటే వాణియమ్మ రెడీ. సో నాకు టెన్షన్ అవుతుంది, అయ్యో అంత ఫాస్ట్గా నాకు కూడా అలా రావాలి కదా, సాంగ్ నేర్చుకోవాలి కదా, అదొక టెన్షన్గానే ఉండింది. అయితే ఏదో మేనేజ్ చేస్తాను. ఆల్మోస్ట్ స్వాతి కిరణంలో పాట అలాగే అనిపిస్తుంది వింటే కదా. శృతి నీకు గతి నీవు ఈ నా కృతి, ఈ నా కృతి నీవు భారతి. ఒక్కసారి పాడొచ్చు చిత్రకారు? పాడతారా మీరు కూడా? అయ్యో శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ద్యుతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. అందులో గమకాలు బలే వేశారు. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే. ఇంత అందమైన సాహిత్యాలు పాడుతూ ఎప్పుడైనా మీరు చెప్పారు, రాజా సార్ చెప్పారు, ప్రొఫెషనల్ సింగర్స్ ఎప్పుడు ఇది పాట పాడను అని అనకూడదు అని మీరు ఒకసారి నేను ఈ పాట అలా అన్కంఫర్టబుల్ సాహిత్యాలు మీకు అర్థం తెలియడం మొదలు పెట్టాక ఇతర భాషలు కూడా వచ్చాయా? అంటే కొన్ని టైంలో అలా అనిపించింది. ఒక తమిళ సాంగ్, అదే నేను ఫస్ట్ టైం నేను నాకు ఎంత పాట చిత్రం అది నేను పాడలేదు ఆ పాట. పాడలేదా? పాడలేదు. అది దేవ సార్ మ్యూజిక్లో ఒక పెద్ద పోయట్ రాసిన సాంగ్. అది కొంచెం ఎలా చెప్పాలో నాకే ఒకలాగా ఉంది. కొంచెం ఫీమేల్ సింగర్కి పాడడానికి కొంచెం సిగ్గొస్తుంది అలాంటి లైన్స్. సో అప్పుడు మాత్రం నేను చెప్పాను సార్ కొంచెం యువర్ లైన్ మాత్రం, అది మాత్రం కొంచెం ఆ ఒక లైన్ మాత్రం చేంజ్ చేస్తే నేను పాడేస్తాను, అది నాకు ఏదోలాగా ఉంది. ఆ మ్యూజిక్ గారు కూడా అలాగే చెప్పారు, నాకు అర్థమవుతుందమ్మా, డోంట్ వరీ, నేను కవి దగ్గర మాట్లాడేసి ఏదైనా తర్వాత తీసుకుందామని నేను వచ్చేసాను. తర్వాత అదే వేరెవరైనా పాడారో లేదో తెలీదు. అయితే ఆ విషయం రాజా సార్కి చెప్పారు ఎవరో, అప్పుడు నాకు ఈ అడ్వైస్ ఇచ్చారు, ఎప్పుడు ఏ పాట కూడా నేను పాడనని చెప్పకూడదు, యువర్
డ్యూటీ ఇస్ టు సింగ్, టు లెండ్ యువర్ వాయిస్ ఫర్ ద సాంగ్. అది బ్యూటిఫుల్గా చేయాలి. అది ఎవరు కావాలని చెడ్డ మాటలు మాట్లాడాలని రాయదు. అది సిట్యువేషన్ ఇఫ్ ద సిట్యువేషన్ డిమాండ్స్ దే విల్ రైట్ దట్ లైక్ దట్. ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు సింగ్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్. బట్ ఆ తర్వాత వచ్చే తర్వాత నేను ఎవరి నేను ఏం పాట కూడా పాడనని చెప్పాను. అది తర్వాత నాకు అలాంటి సాంగ్స్ ఏం రాలేదు. తెలుగులో ఎప్పుడు రాలేదు కదా మీకు అలాగా? పాత టైంలో వచ్చిందో ఏమో తెలీదు. అదే అనిపిస్తుంది. అంటే మీరు డివినిటీ అండ్ భక్తి చాలా అవలీలగా పలికే గొంతు మీది. అంత బ్యూటీ లతాజీ పాటను గురించి ఎలా అనుకుంటావు, సుశీలమ్మ పాటను ఎలా అనుకుంటావు, తీగ లాంటి ఒక ప్యూరిటీ అది చిత్రమ్మ పాటలో ఉంది కదా. సో ఇలాంటి పాటలు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారా అని ఒక డౌట్ అంతే. సో బట్ మీరు హ్యాండిల్ చేసే ఎనీవే వీ హ్యావ్ టు వచ్చాము కదా వచ్చాము. సో ఇప్పుడు ఏది అడిగితే చేయాలి. అది ఎలాంటి సాంగ్స్ ఉంది ఇది నేను పాడను అనేది రాజా సార్ అడ్వైస్ కూడా. సో థియేటర్ సినిమా థియేటర్ రికార్డింగ్ థియేటర్కి వచ్చేసిన తర్వాత నేను పాడను అని చెప్పడం మంచిది కాదు. సో భవ్యం కాదు అది. మ్యూజిక్ డైరెక్టర్ ఫీల్ అవుతారు. సో ఇతర దేశాల్లో మీరు కచేరీలు చేసినప్పుడు బిగ్ షిఫ్ట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అన్ని టైం ల్యాగ్, జెట్ ల్యాగ్, తర్వాత ఆహారం మారిపోతుంది అంత, చాలా స్ట్రెయిన్ కదా. నాకు ఆల్వేస్ ప్రాబ్లం వస్తున్నది ఒక్కసారి, అది నేను మర్చిపోలేను. చెన్నై నుంచి యుఎస్ఏ ల్యాండ్ అయిన వెంటనే నాకు ఒక సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది తొందరగా పోతుంది, అది అలా కాదు. 6 మంత్స్ దాకా ఏం మెడిసిన్ తీసుకుంటే, స్టెరాయిడ్ కూడా తీసుకున్నాను, అది 6 మంత్స్ తర్వాత గ్రాడ్యువల్గా వెళ్ళిపోయింది. అంతవరకు నాకు రికార్డింగ్స్, షోస్ అన్నీ చాలా బాధపడ్డాను యాక్చువల్గా. సింగర్లకు ఎంత ఇదే కదా మీ ఇన్స్ట్రుమెంట్ అండ్ యువర్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ కదా. ఏంటి ఏంటి చిత్ర గారు, ఈ తరం గాయని మండలికి గాయని మండలి కాదు గాయకులకు కూడా మీరు చెప్పే మీ ఆ బుజ్జికొండతో పాడారు మీరు ఆ పాట ఒక రియాలిటీ షోలో. ఏ పాట అంటే మలరి మౌనమా, అది తమిళ్లో. అవును, ఎంత ముద్దుగా పాడాడు మీ పక్కన. మీరు ఒక్కొక్క గమకం ఆ వాయిస్ తీగలా అతను త్రో చేస్తుంటే మీరు ఆనందించేస్తున్నారు. చిన్న పిల్లలు పాడుతుంటే ఆ ఎంత ఆనందమో తెలియదు, అంత సంతోషం. ఏమి వాట్ ఈస్ ద కోర్ ఎసెన్స్ అంటే పాటని స్థిరంగా ఉంచుకోవాలంటే, డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చు? డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఒక టైం చెప్తే టైంకి వెళ్ళాలి థియేటర్కి. మన కోసం థియేటర్ రెంట్ అన్నీ ఇచ్చేసి ప్రొడ్యూసర్ వాళ్ళు చాలామంది ఒక గ్రూప్ ఉంది కదా, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ ఉండాలి. అదొక ఏంటి సెకండరీగా ట్రీట్ చేయకూడదు, అదే ప్రయారిటీ. దానికోసం యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు టైం వెళ్ళాలంటే ముందు లేట్గా నిద్రపోతే కూడా మార్నింగ్ చెప్పిన టైంలో స్టూడియోకి వెళ్ళాలి, అదొకటి. తర్వాత మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ నా దగ్గర కంప్లైంట్గా చెప్తున్నది, వెన్ దే కమ్ పేపర్ ఉండదు, పెన్ ఉండదు, ఏ ఉండదు, హెడ్ ఫోన్ కూడా ఉండదు, దానికి అన్ని కంప్లైంట్ చేయడం, అది కూడా ఒక నెగటివిటీ క్రియేట్ అవుతుంది అలా అలా టైంలో. సో యూ ప్రిపేర్డ్, బీ ప్రిపేర్డ్. మనకు రికార్డింగ్ వెళ్ళాలంటే ఏం కావాలి అదన్నీ మీ దగ్గరనే తీసుకువెళ్ళండి. పాడిన తర్వాత ఆ పేపర్ అలాగే అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు, అది తీసి పెట్టడం కూడా ఇట్ షోస్ కొంచెం కేర్లెస్నెస్. కేర్లెస్నెస్ అది 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేర్లెస్నెస్ వదిలేసి కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషన్ మీద భక్తి ఉండాలి. డైలీ ప్రాక్టీస్, వేరే దారి లేదు. ఎలా ప్రాక్టీస్, ఏం ప్రాక్టీస్ చేయాలి రోజు అంటే? డైలీ పాడు, యువర్ వాయిస్ షుడ్ బి ఆల్వేస్ వార్మప్ చేసి పెట్టుకోవాలి. సడన్గా ఒక రికార్డింగ్ వస్తే కూడా వెళ్ళి పాడాలి కదా. అలా కూర్చుని ప్రాక్టీస్ చేయాలంటే క్లాసికల్ ప్రాక్టీస్ చేయాలా, సినిమా పాట? నేను యూజువల్గా వరిసా అలంకార సిన్ డిఫరెంట్ ఆక్టేవ్స్ అలా ప్రాక్టీస్ చేస్తాను. డైలీ కాదు, నాకు టైం ఉన్నప్పుడు అంతా అలా చేయాలి. అది డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. లేదంటే ఒక 2 డేస్, జేసుదాస్ గారు ఎప్పుడూ చెప్తారు, ఒక 2 డేస్ పాడలేదంటే మనకు తెలుసు అయ్యో సరిగా మనం అనుకున్నట్టు రాలేదే అని. ఒక వీక్ తర్వాత, ఒక వీక్ ప్రాక్టీస్ లేకుండా పాడితే బయట వాళ్ళకి తెలుస్తుంది ప్రాక్టీస్ లేదు అని, అది విషయం. సో అది రాకుండా డైలీ కొంచెంసేపు ప్రాక్టీస్ కోసం యూ హ్యావ్ టు మేక్ టైం. ఒక లాంగ్ స్పాన్ ఆఫ్ మీ కెరియర్లో, లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అంతే,
మీరు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మీకు ఎవరైనా పోటీ అని ఫీల్ అయ్యారా? ఈ అసలు ఈ క్వశ్చన్ అడగడమే నాకు ఏదోలా ఉంది, కానీ పోటీ అనేది కాదు, ఇప్పుడు మనం అందరూ ఫ్రెండ్స్ లాగానే కదా. సో పోటీ అనేది ఇంతవరకు అది అలా అనిపించట్లేదు. నాకే పాట రావాలో అది నాకు వస్తుంది అంతే. యాటిట్యూడ్ దట్ ఈస్ గుడ్. అప్పుడు ఆ పాట నాకు కాదు, నాకు భగవంతుడు ఆ సాంగ్ నాకు రాయలేదు. సో నాకు వచ్చిన సాంగ్స్ హ్యాపీగా పాడేసి ఇలా ఉండిపోయి. బట్ ఎక్కడ గ్యాప్ అయితే రాలేదు కదా మీకు, అదర్ దెన్ ఈ కోవిడ్ టైంలో తప్ప కొద్దిగా. కోవిడ్ 2011 లో కూడా ఒక బట్ ఐ యామ్ సేయింగ్ అంటే ఆపర్చునిటీ లేక గ్యాప్ అయితే కాదు. లేదు, ఏదైనా ఒకటి వస్తుంది. బికాజ్ ఎన్ని భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అది నాలుగు మెయిన్. హిందీ, ఒరియా, బెంగాలీ, అస్సామీస్ కూడా ఒకటి పాడాను, తర్వాత తుళు. అస్సామీస్ ఎలా వచ్చింది అసలు? హౌ డిడ్ దే ఐడెంటిఫై? చెప్పినట్టు అలా రాసేసి పాడేసాను. మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇస్ ఇట్ ఆల్బమ్? ఆల్బమ్ ఫిలిం కాదు, ఆల్బమ్. సో అలా. అండ్ బెంగాలీ? పంజాబీ. పంజాబీ, రాజస్థానీ అంటుంటారు. రాజస్థానీ. ఇప్పుడు ఎన్ని పాటలు పాడారని అఫ్ కోర్స్ పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్ 25,000 పైగా అంటున్నారు. 25 కాదు, అది అంత లేదు. నాకు తెలిసిన వరకు 18,000 ఉండొచ్చు. అయితే ఇప్పుడు స్కానింగ్ జరుగుతుంది కదా, సో టాబ్లేషన్ అయిన తర్వాత చెప్పేస్తాను. కొన్ని బుక్స్ మిస్ అయింది నా దగ్గర నుంచి, నా మదర్ దగ్గర నా పాత సాంగ్స్ అన్ని ఇంట్లో పెట్టేసి అది చెత్తలు వచ్చి అదే కొన్ని బుక్స్ స్పాయిల్ అయిపోయింది. అయ్యో. సో అదన్నీ నా దగ్గర లేదు. చెదలు అంత మంచి పాటలు తినేసాయా? సో బట్ మీ అంటే ఇంత సాధించి ఇప్పుడు మీ సంగీతం అలా ముందరకెళ్తూ మీ లక్ష్యం ధ్యేయం అంటూ ఏమన్నా ఉందా? అంటే లక్ష్యం అలాంటిది అలా ఏం లేదు, వచ్చిన సాంగ్స్ పాడేసి అలాగే వెళ్ళిపోలే అంతే. ఎక్కువగా ఏదైనా సాధించాలి అలాంటిది ఏం లేదు. ఏదో ఇప్పుడు మనం అప్పటి అలా ప్లాన్ చేసినా కూడా అది అన్ని తలరాతాలు. ఇప్పుడు నేను చాలా నాకు నమ్మకం వచ్చింది, ఏదో మనకు ఏదో గాడ్ డిసైడ్ చేశారు, దట్ విల్ హ్యాపన్, అది తీసుకోవాలి అంతే. అది అక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. చిత్ర గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ కష్టమైన చాయిసెస్. ఓకే చిత్ర గారు, ర్యాపిడ్ ఫైర్లో ఫస్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ రాగం? ఫేవరెట్ రాగం ఆనంద భైరవి, సింధు భైరవి అలాంటి పాట. ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్, మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ జనరేషన్, ఎనీ కంట్రీ? జానకమ్మ. ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? అది కూడా కష్టం. శరత్ గారు, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, మణిశర్మ గారు, ఇంత లిస్ట్ ఉంది, అదే అందుకే అది కష్టం అన్నాను. ఆల్ టైమ్ ఫేవరెట్ కో సింగర్? అది కూడా కష్టం. అక్కడ యేసుదాస్ గారు, ఇటు బాలు గారు, ఎలా చెప్తారు? మేము అన్యాయంగా అడుగుతున్నాం కానీ ఇద్దరు మీరు రెండు పేర్లు కూడా చెప్పచ్చు. ఒక ఒక స్టిక్ ఏమైనా ఇస్తే నాకు ఇష్టం లేని క్వశ్చన్ వస్తే అది మీరు అయితే మీకు ఇష్టమైన క్వశ్చన్స్ బోల్డ్ బోల్డ్ అడుగుతాం సదట, మీరు ఆశీర్వచనాలు అలా పడతాయన్నమాట. ఇష్టమైన భాష? తెలుగు నాకు ఇష్టమైన భాష. అయితే నా మదర్ టంగ్ మలయాళంని నేను మర్చిపోకూడదు కదా, సో అదే రెండు కూడా చెప్పచ్చు. సో సుశీల గారు, జానక్ గారు, వాణి జయరామ్ గారు, ప్లీజ్ చూస్ వన్. నేను చాలా క్లోజ్ జానకి గారితో. జానక్ గారితో బికాస్ జానకి గారి పర్సనాలిటీ ఇలా ఆల్వేస్ షీల్ షీ దట్ ఇస్ జానకి అమ్మ. అదర్ దాన్ హర్ సింగింగ్, సింగింగ్ కాకుండా పర్సనాలిటీ కూడా వీ ఆల్వేస్ ఫీల్ వెరీ క్లోజ్ టు హర్. షీ కీప్స్ అస్ లైక్ దట్, షీ ఆల్వేస్ ఎంబ్రేసెస్ హర్. నాకు అన్నం కూడా ఇలా నోట్లో చేసి అంత అంత పెడతారు. She must, she is so fond of your singing. కొన్ని సందర్భాల్లో చెప్పారు ప్రపంచానికి తెలిసిన. సుశీల గారు కూడా చాలా సాఫ్ట్గా, చాలా స్వీట్. అయితే క్లోజ్నెస్ ఇంకా జానకి అమ్మ దగ్గర. త్యాగరాజ స్వామి, స్వాతి తిరునాళ్, దీక్షితర్, శ్యామశాస్త్రి, అన్నమయ్య, దీంట్లో నేను నా ఫస్ట్ కాన్సర్ట్ చేసినది డెడికేషన్ టు స్వాతి తిరునాళ్. ఎక్కువ పాటలు నేర్చుకున్నది త్యాగరాజ స్వామి గారు. ఏ ఏ కీర్తన పాడతారు స్వాతి తిరునాళ్ళు మీరు ఎక్కువ?
ఒక కాన్సర్టే ఫుల్ డెడికేటెడ్ టు స్వాతి దేవన్. కృపయా పాలయ శౌరే కరుణారసవాస, కృపయా పాలయ శౌరే. ఫేవరెట్ ఫుడ్ ఇడ్లీ ఆర్ దోశ. దోశ ఇస్ మై ఆల్వేస్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఫేవరెట్ కంట్రీ ఆఫ్ కోర్స్ ఇండియా, బట్ ఐ లవ్ యుఎస్ఏ ఆల్సో. ఎన్విరాన్మెంట్ నాకు చాలా బ్యూటిఫుల్ కంట్రీ, బ్యూటీ చూడాలంటే స్విట్జర్లాండ్. వెళ్ళారా స్విట్జర్లాండ్? వెళ్ళాను ఒకసారి. కచేరీకి వెళ్ళారేమో? కచేరీకి వెళ్ళాను. సో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న గొప్ప జీవితం చిత్రమ్మ గారిది. అయ్యో, ముగించే ముందు మీకు మాకు ఇష్టమైన ఒక పాటలోని ఒక రెండు లైన్లు, వేణువై వచ్చాను ఆ పాట, అది మనసు ఇలా పట్టేసుకుంటుందా? వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం, వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. ఏం పలుకు, బ్రతుకు ధన్యమైంది ఈరోజు మీతో కలిసి మాట్లాడడం. నాకు ఈరోజు కొంచెం జలుపు కాబట్టి నాకు చాలా ఎక్కువ సాంగ్స్ పాడలేను. అయినా మీరు కనిపించి పాడారు, మేము అడిగామని చెప్పి, అది మా అదృష్టం. మీ పాట ఎలా విన్నా మీ పాట మీ పాటే కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ స్వప్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.